రవి ఏమా బావునావా ఆ బావునా పిన్ని రా లోపలికి రా ఏమా ఎలా వచ్చావ్ చెల్లి పెళ్లి కదా చెప్పడానికి వచ్చా పిన్ని రా లోపలికి రా హా రామ్ బాబు కూర్చోమా రామ్ బాబు ఏంటమ్మా విశేషాలు ఒరే రామ్ బాబు ఒరే నానా ఒక్క నిమిషం అమ్మా ఒరే నానా ఒరే నానా రామ్ బాబు రామ్ బాబు వామ్ ఇడికి ఏదో అయినట్టుంది లోపల రామ్ బాబు రామ్ బాబు అమ్మా చెప్పు ఏ రా మరి పిలిస్తే పలకో నువ్వు పిలిస్తే పలకడం నీ పక్కన లేను పనిలో ఉన్నాను మాటండో చెప్పు రవణయ్య పెళ్ళికి చెప్పడానికి వచ్చాడరా చెప్పేశాడా ఆ చెప్పేశాడు అయితే వెళ్ళిపోమని చెప్పు నోరు మూసుకొని బయటికి రా ముందు ఈ మమ్మీలకి మినిమం సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ కూడా లేదు వాష్రూమ్ లో 10 రీల్స్ అనే షేర్ చేయాలిగా కోల్ కంప్లీట్ అవ్వక ముందు గోల్ పెట్టేసలా ఉంది వస్తా నాగు 5 మినిట్స్ అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా అందరూ బాగున్నారు పిన్ని అవును నీకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద జాబ్ వచ్చిందంట అవును పిన్ని మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వల్ల అంత బానే జరిగింది పిన్ని ఒరే రామ్ బాబు అన్నీ చూసి నేర్చుకోరా కష్టపడి చదువుకొని పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు చూసి నేర్చుకోవడానికి ఏముంది మొఖమంత తేనేపట్ల కన్నాలు నాదా ఫేస్ కేమ్ వచ్చి లారీ అద్దల్లాగా రెండు సోడా బుడ్డిలు రే ఫర్మి నువ్వేం అనుకోద్దు రవి వాడు కొంచెం తిక్కులోడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు పర్లేదు పిన్ని చిన్నోడు కదా కొంచెం అల్లరుంటుంది లేండి అబ్బో ఒరే రవి మా వాడికి కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా కొంచెం కష్టం విలువ తెలుస్తుంది బుజ్జి మమ్మీ కష్టం విలువ నాకు తెలీదా కష్టం విలువ తెలుసు కాబట్టే 3 సంవత్సరాల నుండి చిరిపోయిన అండర్వేర్ వాడుతున్నాను అది ఎవరికి కనిపించదు కదరా కానీ వేసుకున్నా నాకు కనిపిస్తుంది కదా బుజ్జి మమ్మీ చీ నర్మి ఇంకేంటమ్మా సరే పిన్ని నేను వెళ్ళొస్తా సరే అమ్మా నాన్న అడిగినని చెప్పమ్మా ఓకే పిన్ని వెళ్ళొస్తారా రామ్ బాబు ఆ ఎల్లెంక రాకవు రే ఇల్లు సర్లే రవణ 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 ఏంట్రా చెప్పు ఏం లేదన్నా నీలాగే నాకు కూడా ఒక జాబ్ సెర్చ్ చేయొచ్చు కదా కష్టం రా కోడింగ్ రావాలి ఇంగ్లీష్ లో మాట్లాడాలి చాలా కాంపిటీషన్ ఉందిరా కోడింగ్ దేముందన్నా ఇంట్లో కోడి కొడితే నేను అంత ఈజీగా నేర్చేసుకుంటాను మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా వచ్చన్నా చిన్నప్పుడు 6th క్లాస్ లోనే 193 మార్కులు వచ్చాయి ఎవరు చెప్పుకో ఏదో ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడరా హాయ్ రవి అన్న హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఇప్పుడు నన్ను అడగన్నా హాయ్ రా హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఈ ఇంగ్లీష్ తో కంపెనీలో కాదు కదా కర్రీ పాయింట్ లో జాబ్ చేయడం కూడా పనికిరావు నువ్వే అలా అంటే అలా అన్నా ప్లీజ్ అన్నా ఏదో ఒకటి సెర్చ్ చేయొచ్చు కదన్నా అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా రవణ సరే సరే ఏదైనా జాబ్ ఉంటే చెప్పా ఓకే వెళ్ళన్నా అన్నా మర్చిపోకే వెళ్ళగడం లేదేంటి లైటర్లో వేడి తగ్గిపోయిందా అయ్య బాబు మా ఒడుకు ఫోన్ చేయాలి ఒరే అప్పారా కూడా ఇప్పుడే కొట్టి తెరిచాడు అన్ని వేడి వేడిగా ఉన్నాయి తొందరగా వచ్చే ఇదిగో మామా ఇప్పుడు వస్తాను ఓకే కామాక్షి మీనాక్షి విశాలాక్షి టెన్త్ మేడం ఇంటర్ మేడం విశాలంగా ఉన్నారు అరే అప్పారో మైత్రికి కొంచెం బాగా ఎగిన పొగోడి సైడ్ చేసి పెట్టు తింటూ బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి మీరు చేసిన బాకీ చాలా ఉంది కావాలంటే లాస్ట్ కి మిగిలిపోయిన మొక్కలెత్తా ఫీల్ అవ్వకుండా ఫ్రీగా తినండి రే ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావేంటి మాడిపోయిన మొక్కలు తినే ముష్టి ఏదోలా కనిపించరా ముష్టి నల్లదు కదరా సర్లే నీ డబ్బులు నీ మొహాన్ని కొడతాం కొన్ని రోజులకు ఎలా కడతారన్నా డబ్బులు లేకపోతే చెప్పండి నా దగ్గర పొట్లాలు కట్టడానికి ఇద్దరు మనుషులు కావాలి 200 ఇస్తా ఒక్కొక్కడికి ఫ్రీగా ఎక్స్ట్రా పకోడి పొట్లం కూడా ఇస్తా ఏంట్రా నువ్వు 200 ఇచ్చింది ఆపండి రే నీ డబ్బులు ఏమంతా చెప్పు ఇచ్చేస్తాను 2020 రూపాయలు అంతే కదా రే శేఖరు ఇచ్చే నా దగ్గర ఎక్కడ ఏమమ్మా లేవరా లేవా నీ రే అప్పారావు ఆకలేస్తుందిరా ఒక పొట్లం పొక్కడి ఇవ్వరా కుదరదు అరే ప్లీజ్ రా ఒక్క పొట్లం ఇవ్వరా కుదరదా అడగ అవదహ హెవీ బాడీ నో ఫుడ్ నో వాటర్ 1 ప్లేట్ పకోడి రే ప్లీజ్ రా
పొట్లమంటరా బాబు చచ్చిపోయేలా ఉన్నాడు వీడు ఇప్పుడు పొట్లం ఇస్తాడు ఆగు రే వీళ్ళు బాధ భరించలేం కానీ తీసుకెళ్ళేవు సరే ఇస్తున్నాడు రా తెచ్చేస్తాడు అన్న ఒక ప్లేట్ పకోడీ ఒక ప్లేట్ బజ్జి పార్సల్ చేయండి ఓకే అండి చట్నీ కట్టరా రే మేడం మంచి ఆయిల్లో ఫ్రై చేయి అసలు ఆయిల్ చూస్తుంటే అరవై రోజులు ఆపకుండా వేపినట్టుంది అదే ఆయిల్ వేపింది ఇందాకే ఆపకుండా తిన్నాడు కదరా చక్క కదా ఫుడ్ అయినా సరే జాతలు తీసుకోవాలి లేకపోతే రేపు పొద్దున్న ఆఫీసులు బంక్ కొట్టి హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఎందుకు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కదా మీకెలా తెలుసు నా ఏజ్ సెన్స్ చెప్పింది అయినా మీరేంటండి ఇలాంటి జంక్ ఫుడ్ తింటున్నారు పర్లేదండి ఏదో అప్పుడప్పుడలా సరే అండి ఎందుకు మీకు పెళ్ళి అయిందా నో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దేనికి అంటే అడిగిన వెంటనే సమాధానం ఇచ్చినందుకు మీరేం చేస్తుంటారు బిజినెస్ ఐడియా ఉంది ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నాను యా ఆయన ఎవరు వాడెవరు నాకు తెలియదండి ఇందాక రోడ్డు మీద కనిపించి ఆకలిస్తుందంటే దగ్గరలో పొగడి పడి చూసి ఐదు పొట్టలు పొగడి ఇప్పించాను మలండజాలు సోంగారి చేతడు ఇదిగోండి ఇదిగోండి థ్యాంక్ యూ ఫోన్ పే ఉందా ఉందండి నంబర్ 8073467 ఓకే అయ్యో ఫోన్ పే పనిచేయట్లేదండి ఇది రిటర్న్ తీసుకుంటారా అవసరం లేదండి అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి రే నా ఖాతాలో రాసుకోరా ఖాతానా రాసి రాసి నీ ఖాతా ఖజానా అంతా అయిపోయింది ఏమంటున్నారు ఏం లేదు నేను ఆకలితో ఉన్నవారికి వీడికి ఇప్పించినట్టు అందరికి ఇప్పిస్తుంటా కదా అందుకే నా పుణ్యం ఖజానా అందరూ ఎండిపోయిందని అభిప్రాయం మీరు చాలా ఫనీ అండి బాగా జోక్స్ చేస్తున్నారు లేదండి నిజం నేను ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటాను ఈ మధ్యనే మా ఇంటి పక్కన అబ్బా క్యాంటీన్ ఓపెన్ చేసాం ఎరా అవ దగ్గర బొబ్బాటుకెళ్ళి పిల్లలు ఉంటారు వీడు ఎప్పుడు అబ్బా క్యాంటీన్ పెట్టాడురా మరే మీ పేరేంటండి నా పేరు రామ్ అక్కినేని రామ్ హీరో నాగార్జున మీ చుట్టాలా మా నాయనమ్మ నాగేశ్వర రోగం చేసుకుంటూ అయి ఉండేవాళ్ళం ఎందుకు మీ పేరేంటండి వైశాలి ఓ నైస్ నేమ్ అండి ఎందుకు మీరు పుట్టాక పెట్టారా పుట్టక ముందే పెట్టారా మీరు చాలా ఫనీ అండి మీలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సరే నేను వెళ్తాను థ్యాంక్స్ ఫర్ దిస్ మీ అడ్రస్ చెప్పండి దేనికి అంటే అంత దూరం నుంచి పొకోడీ కొన్నాక వస్తున్నారు కదా కాలు నొప్పి పెడతాయి ఈసారి మీ అడ్రస్ చెప్తే నేనే తీసుకొచ్చిస్తాను మీరు పార్ట్ టైం డెలివరీ జాబ్ చేస్తారా జస్ట్ కిడ్డింగ్ పర్లేదండి మా ఇల్లు పక్కనే నేను రోజు ఆఫీస్కి ఈ రూట్ నుంచి వెళ్తాను అట్లీస్ట్ మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి దేనికి ఫన్నీ జోక్స్ పంపిద్దామని సరే బాయ్ కంగ్రాచులేషన్స్ అండి చా నెంబర్ ఇవ్వలేదు రే మావా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసా మావా తేడా వస్తే వాళ్ళ అయిన తద్దినాలు డిసైడ్ చేస్తాడు రే నీ అబ్బా ఆ అమ్మాయికి అంటే చాలా ఇష్టం రా నాలంటోడు పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పింది పొగడి చల్లగా అయిపోతుంది కదా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ఏదో చెప్పి వెళ్ళిపోదామని అలా చెప్పి ఉంటుంది లేరా బాగుపడితే సమాజం చూడలేదురా ఆ సమాజంలో చీడపురుగు గడి నువ్వు ఛీ సర్లే నేను ఇంటికి వెళ్తే నువ్వు పొగడి ఇంక తిను సరే బాయ్రా ఒరే అప్పరా ఇందులో పొగడి అయిపోయింది కొద్దిగా రే సూర్య ఈరోజు ఒక అమ్మాయిని చూశాను చాలా నచ్చేసింది ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను రా ఈ కాలంలో మినిమం సెక్యూరిటీ లేనిది ఏ అమ్మాయి మనల్ని కనీసం కన్నెత్తి కూడా చూడదు రే చూసుకోవడానికి నేను ఉన్నాను కదరా మళ్ళీ వాళ్ళు ఎవరో సెక్యూరిటీ గాళ్ళు ఎందుకు నీ అబ్బా ఆ సెక్యూరిటీ కాదు
మరి జాబ్రా జాబా అవునరా నేను కూడా ఎప్పటి నుంచి ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో పకోడీ కోసం 10 రూపాయలు అడిగినా ఇవ్వట్లేదురా ఆయన ఇప్పటికిప్పుడు జాబ్ ఎలా వస్తా చెప్పు ఇప్పటికిప్పుడు అంటే రాదు ఈ రోజు పడుకొని రేపు లేచి ఇంటర్వ్యూకి వెళ్తే వస్తుంది నేను ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నువ్వు వెళ్తా అంటే వెళ్ళు అంతగానో నేనేం చేయలేనురా రే మామా థ్యాంక్ యూ సో మచ్ రా ఈ మాత్రం ఇంటిస్తే చాలు చెలరేకపోతాను ఆ అర్జెంట్ గా అడ్రస్ టైం కంపెనీ త్వరగా చెప్పు రేపు వెళ్ళిపోతా టైం అయితే మార్నింగ్ 10 కి రా అడ్రస్ నీకు మెసేజ్ చేస్తా చూడు సరే మామా థ్యాంక్ యూ సో మచ్ సరే రా ఆల్ ది బెస్ట్ ఒక్క జాబ్ వచ్చేస్తే లైఫ్ వైఫ్ అన్ని సెట్ అయిపోతాయి దేవుడా నువ్వే జాబ్ వచ్చేటట్టు చూడాలి దేవుడా ప్లీజ్ అమ్మో ఇంటర్వ్యూ ఏంటో ఇవాళ చాలా తొందరగా లేచారు తమరికి పొద్దున్నే లేవాలంటే బద్ధకం కదా బాధ్యతలు బలంగా ఉన్నప్పుడు బద్ధకానికి బాయ్ బాయ్ చెప్పి బయటికి పంపించాలి కదా మమ్మీ ఏంటో అంత బలమైన బాధ్యతలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే 10కి ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూవా వెళ్తున్నావా ఆల్ ది బెస్ట్ రా యూ చీప్ నెగటివ్ నాగలక్ష్మి చీప్ గా ఆల్ ది బెస్ట్ ఏంటి చిల్లుగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి మనకి జాబ్ వచ్చేసినట్టే ఏంటో అంత కాన్ఫిడెన్స్ అబ్బా బుజ్జి మమ్మీ కాన్ఫిడెన్స్ నా కనకనాల్లో కాపురం చేస్తది ఆ మాత్రం ఉండదా అబ్బో అయినా ఈ పనికిరాని ముచ్చట్లు పెట్టడం దగ్గర అస్సలు టైం లేదు అర్జెంట్ గా అర్థమెటిక్స్ లాజిక్స్ ట్రిగ్నోమెట్రిక్ జామెట్రీ ఈ బుక్స్ ఏమైనా ఉంటే అర్జెంట్ గా బయటికి తీ ఇవన్నీ చదివేసి ఇంటర్వ్యూలో ఇంటెలిజెంట్ అయిపోవాలి ఇంటర్వ్యూకి ఇవన్నీ ఎందుకురా నీకు జాబ్ వస్తుందంటే నాకు నమ్మకం లేదు నమ్మకం వెళ్ళి చికించే అలాగే బుక్స్ కూడా తీసుకురా లేవు కావాలంటే కొనుక్కో ఇప్పుడు వెళ్ళి కొనుక్కునేంత టైం లేదు డేటా ఆన్ చేసి మొబైల్ లో చూసుకుంటాలే ఏంటో వీడు సరే గాని అన్ని పేపర్స్ నీట్ గా సర్దుకున్నావా హా బుజ్జి మమ్మీ నైటే నీట్ గా ఇస్త్రీ చేసి ఫైల్స్ ఫోల్డర్ లో పెట్టేసా మడతలు పడకుండా ఎంత బుజ్జిగున్నాయో తెలుసా ఇంక ఇంటర్వ్యూ ఫ్లాట్ ఫైల్స్ ఇస్త్రీ చేయడం ఏంట్రా నీకు జాబ్ వచ్చిందంటే కంపెనీ వాడు ఎత్తేయడమే సరే కానీ టైం చూసుకో మళ్ళీ లేట్ అయిందంటే ఇంటర్వ్యూకి వెళ్ళినోడి నేరుగా ఇంటికి వస్తావు నువ్వేం భయపడకు జాబ్ కొడతానే సాయంత్రం ఇంటికి వస్తాను జాబ్ రాకపోతే రాత్రికి వస్తాను ఏంటో నిన్ను మాత్రం నా వల్ల కాదు సరే రెడీ అవ్వు టైం అవుతుంది బ్రో ఏంటి వచ్చేస్తున్నారు రివర్స్ లో లోపల ఉన్న బాంబు పెట్టారా లేదు బ్రో ఇంటర్వ్యూ టైం అయిపోయింది అలా వచ్చలేదు అవునా ఇప్పుడు ఎలా బ్రో ఏముంది బ్రో వేరే కంపెనీలో ట్రై చేయడమే కంగ్రాచులేషన్స్ బ్రో దేనికి బ్రో ఇంకో కంపెనీలో ట్రై చేస్తున్నారు కదా ఇంతకు మీరు ఎవరు బ్రో ఈ కంపెనీ కాబోయే సీఈఓ పొద్దు పొద్దు నీ పొకడి కొడకడు హే ఎవరు మీరు ఇంటర్వ్యూ టైం అయింది వెళ్ళిపోండి ఇంటర్వ్యూకి ఎవడు వచ్చాడు నేను బాస్ కలవడానికి వచ్చా అపాయింట్మెంట్ ఉందా నాకెందుకై అపాయింట్మెంట్లు నేను ఈ బాస్ ఫ్రెండ్ ని రమ్మంటే వచ్చా మీరు ఫ్రెండ్సా మీరు చూస్తే కుర్రోల్లా ఉన్నారు మా బాస్ చూస్తే ముసలోల్లా ఉంటాడు మీ బాస్కి త్వరగా పెళ్లి అయిపోయింది కదా అందుకే ముసలోడు అయిపోయాడు ఆయన అన్ని మట్టి బొర్రలకు అర్థం కావాలంటే ఐకి ఎక్కువ ఉండాలి బ్లడీ స్మోకింగ్ సెక్యూరిటీ ఇప్పుడు నేను అర్థమయ్యారు నటించాలి అంటే నిజంగా మట్టి బుర్రంగా ఉంటాడు నాకెందుకు అర్థం కాదు సార్ మా బాసుకు పెళ్ళి అయింది ముసలోడు అయిపోయాడు మీకు పెళ్లి కాలేదే ఇంకా ఉన్నారు కరెక్ట్గా చెప్పావు అయినా మంచి బుర్రలో పెట్టుకున్నాడు మా వెంకటరమణ వెంకటరమణ ఎవరు మా బాస్ పేరు రాఘవ కదా నాకెందుకు తెలియదు మీ సార్ పేరు రాఘవ అని కాకపోతే ఆయన నిజమైన పేరు వెంకటరమణ పేరు పాతగా ఉందని పేరు మార్చేసుకున్నట్టున్నాడు ఓ సారీ సార్ మేడం థ్యాంక్ యూ హాయ్ బ్రో ఇంటర్వ్యూకి వచ్చా లేదు జాంకాయలు అమ్ముకోవడానికి వచ్చాను కొనుక్కుంటావా నాకు జాబ్ రావడం కొరకు బ్రో నీ దగ్గర కొంటా జాంకాయలు నాకంటే చీప్ పిల్లలా ఉన్నాడు ఇదేంటి కొరికేసలా చూస్తుంది ఈ జాబ్ నాకు రావాలి నాకు రావాలి అమ్మో ఇంటర్వ్యూ సాంబా గారు సర్వీస్ నాయకు వాట్ ఇస్ యువర్ నేమ్ రామ్ సార్ అకినేని రామ్ నాగార్జున కొడుకు నాగేశ్వరరావు కొడుకు నాగరాజు కొడుకుని సార్ ఆయన ఎవరు సార్
ద ఫాదర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్ మై డాడీ. ఏ దగ్గించుకుంటే మంచిది? సారీ సార్. అయినా రెజ్యూమ్లో రాంబాబు అని ఉంది, నువ్వు రామంటున్నావు? అంటే రాంబాబులో బాబు మహేష్ బాబు గారికి ఇచ్చాను సార్, మిగిలిన నేను పెట్టుకున్నాను. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్న పేరు చెప్పకూడదు, నీకు పెట్టిన పేరు చెప్పాలి. ఓకే సార్. నువ్వు వచ్చావేంటి, ఆఫీస్ పేరు రాలేదా? లేదు సార్, కడుపు నొప్పని లీవ్ పెట్టారు సార్. అరే ఆ సాకులని చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు రా, ఏంటో మీరు. సరే పెట్టెళ్ళు. ఇంతకీ నీకు ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలుసా? సార్ ఇంటర్వ్యూ అంటే నాకెందుకు తెలీదు, నేను ఇంటర్ చదివేటప్పుడు మా గోడ పక్కనే లేడీస్ హాస్టల్ ఉండేది సార్. ఆ వ్యూ ఎంత బాగుండేదో తెలుసా సార్, బహుశా దాన్ని ఇంటర్వ్యూ అంటారేమో. ఇదేం కర్మరా, ఆ ఇంటర్వ్యూ గురించి కాదు ఈ ఇంటర్వ్యూ గురించి చెప్పు. ఓ సారీ సార్, ఇంటర్వ్యూ అంటే మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పాలి అంతే కదా? సరే మరి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయను? స్టార్ట్ చేయండి సార్. నేను క్వశ్చన్స్ అడిగే ముందు నిన్ను ఒకటి అడగాలి. నేను ఎవరో తెలుసా సార్? నా ఎయిత్ సెన్స్ ప్రకారం మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ఆ బొగ్గలు చూస్తుంటే ఎంజీ అయి ఉంటారు సార్. ఎంజీ ఏంటి? అదే సార్ మేనేజర్. తప్పు నాదేలే. మీదే తప్పు సార్. నాదేం తప్పు? ఏమో తెలీదు సార్, మీదే తప్పు. ఓకే లీవ్ ఇట్. లీవ్ ఇట్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఎస్ ఆఫ్ కోర్స్. ఇంటర్ కోర్స్, వై నాట్? ఇంటర్ కోర్స్? ఓకే, ఇఫ్ ఐ హైర్ యూ వాట్ యూ డూ ఫర్ ద కంపెనీ? సార్ ఐ డైలీ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ డూయింగ్ మై వర్క్ అండ్ ఇంక్రీస్ కంపెనీ రెనోవేషన్. ఇంక్రీస్ కంపెనీ ఏంట్రా, అది ఇంగ్లీషేనా? సారీ సార్, మీది కూడా మీ సెక్యూరిటీ గార్డ్ లాగా బటానీ బ్రెయిన్ అనుకుని సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పేశాను, ఇప్పుడు చూడండి. ఐ డైలీ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ డూయింగ్ మై వర్క్ అండ్ ఇంక్రీస్ కంపెనీ రెనోవేషన్. చాలు అగ్నేని, నువ్వు మా కంపెనీకి అక్కర్లేదు, బయలుదేరు. మళ్ళీ వచ్చిందేంటి? సరేరా రేపటి నుండి ఆఫీస్కి వచ్చే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రేపటి నుంచి చూడండి ఈ కంపెనీ ఎక్కడికో లేచింది సార్. సార్ ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికో లేచిందన్నావు కదా, ఎక్కడ దాకా లేచిందని చూస్తున్నాను. అయినా రేపటి నుండి వచ్చే అంటే వెళ్ళిపోవటమేనా? యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మై కంపెనీ సార్. అరే నీ బుర్రకోద అన్నావురా, ప్లీజ్ రా. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంచుతానంటున్నారు, ఇంకా నేనేం చేస్తాను? మీ ఇష్టం. ఇది ఓకే గోకుడికి అగ్ని పర్వతాలు కూడా హిమాలయాల్లో సల్లగైపోతాయిరా. సరే కూర్చో. వైష్ణవి మేడం, మేనేజర్ సార్ పిలుస్తున్నారు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్ సార్. పిలిచారంట? ఇన్సల్ చెప్పాలి ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని. ఆ క్లయింట్ నన్ను దొబ్బేస్తున్నాడు. నెల నెల జీతం తీసుకోవడం తెలుసు కానీ ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయడం తెలీదా? సార్ వర్క్ లోడ్ అంతా నా మీదే పెట్టారు అండ్ ఒకదాన్ని ఇదంతా ఫినిష్ చేయడం చాలా కష్టం. అయితే జాబ్ మానే. సరే 2 డేస్ లో కంప్లీట్ చేస్తాను. నాకు అంత టైం లేదు, 1 డేలో కంప్లీట్ అయిపోవాలి. నీకు ఈ కంపెనీ గురించి తెలుసా? సార్ నాకెందుకు తెలుసు సార్, ఇంగ్లీష్లో ఏ నుండి చెడ్డు వరకు, నెంబర్స్లో 1 నుండి అనంతం వరకు, తెలుగులో ఆ నుండి లాస్ట్ ఏమొస్తుంది అక్కడ వరకు, హిందీలో హే నుండి క్యా వరకు అన్ని చరిత్రలు తెలిసిన ఛత్రపతిని సార్. ఆఫ్టర్ ఆల్ మీ కంపెనీ చరిత్ర గురించి తెలీదా? అయితే నీకు తెలిసిన ఈ కంపెనీ చరిత్ర గురించి చెప్పరా. సారీ సార్ నాకు ఈ జాబ్ వద్దు. ఏ ఈ చరిత్ర గురించి తెలీదా? కాదు సార్, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్న మీరు కొత్తగా వర్క్ చేద్దాం అనుకున్న నన్ను చరిత్ర గురించి అడుగుతున్నారంటే ఎంతటి అవమానం సార్. మేనేజర్ అయ్యండి మీకే చరిత్ర గురించి తెలియకపోతే రేపు భావి తరాల బానిసలకి మీరేం భరోసా ఇస్తారు సార్? అందుకే నాకు ఈ కంపెనీ నుండి రికగ్నైజేషన్ కావాలి. అది రికగ్నైజేషన్ కాదురా, రిజిగ్నేషన్. ఆలేండి సార్ ఏదో ఒకటి. అయినా మీ ఇలాంటి డెమోక్రసీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు, కానీ వెళ్లే ముందు ఒక్క మాట సార్, డోంట్ టేక్ రివెంజ్, వెయిట్ ఫర్ ద టైమ్, బికాస్ డ్యామేజ్ ఫ్రూట్ ఆటోమేటికలీ డ్రాప్. అంటే ఆక్స్ఫర్డ్ లో అరగంట ఎత్కండి, ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఆపు నీ గోకటం, రే కూర్చోరా, ఇంకో క్వశ్చన్ ఉంది అడగడానికి. సార్ లేట్ చేయకండి సార్, మార్నింగ్ మా అమ్మ అయిపోయిన చనాపలుకులు ఇంకా మిగిలే, లేట్ అయితే వాళ్ళు తినేస్తారు సార్.
నీకేం స్కిల్స్ ఉన్నాయో చెప్పరా సార్. అర్జెంట్గా టాయిలెట్ వచ్చినా సరే గంట సేపు ఆపగలను. అరే ప్లీజ్ రా, ఇంకా నా వల్ల కాదురా, ఎప్పటి నుండి ఆఫీస్కి వచ్చే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల జాబ్ వచ్చింది. ఉంటాను సార్. రేపు 9 o'clock కల్లా ఆఫీస్లో ఉండాలి షార్ప్గా. సార్ మీరు 8 కల్లా మా ఇంటికి కార్ పంపించండి, నేను 9 కల్లా ఉంటాను. రే రాంబాబు. సార్ నాకు ఒక చిన్న డౌట్ రా, అసలు జాబ్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారా? పకోడీ తిందామంటే ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు సార్. బయటికి వెళ్ళమని తిందామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. నాన్న డబ్బులతోటి నాటుకోడి, నా డబ్బులతోటి ఆనియన్ పకోడీ తిందాం అనుకుంటున్నాను సార్. ఉంటాను సార్, బాయ్. బాయ్ సార్. నీకు జాబ్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ముందే చెప్పాను కదా మమ్మీ, జాబ్ కొడితేనే ఇంటికి వస్తానని. అయినా నీకు జాబ్ ఎలా వచ్చిందిరా? అవన్నీ తర్వాత చెప్తాలే, కానీ జాబ్ వచ్చిన దానికంటే ఎందుకు వచ్చిందని బాధ ఎక్కువ కనిపిస్తుంది నీలో. బాధ కాదురా, ఆశ్చర్యం. సరేలే, చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. సర్లే, తొందరగా వచ్చేయి. చెప్ప తీసుకో, తినే. ఎలా ఉన్నాదు, ఎప్పుడు వస్తాదో. పొద్దు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అంత బిజీగా ఏం పోటీ చేస్తున్నావురా? లేదురా, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళా. జాబ్ లేదు, శనక్కలు అమ్మకమన్నారా? లేదు బే, జాబ్ వచ్చింది. మరి శాలరీ? ఏమోరా, వాళ్ళు చెప్పలేదు, నేను అడగలేదు. ఒరే అప్పగే, చూసావా మా ఆవిడికి జాబ్ వచ్చిందంట. వచ్చే నెల శాలరీ రాగానే నీ డబ్బులు ఇచ్చేస్తాంలే. అందాకో పొగడి. నెక్స్ట్ మంత్ మీరు నా డబ్బులు ఇచ్చాక ఇస్తాలే. చూసావా మావా, జాబ్ వచ్చినా సరే వాల్యూ లేకుండా పోయింది సమాజంలో. సరేలే, కానీ లైఫ్ సెట్ మామా, వైఫ్ని సెట్ చేసుకునే పనిలో ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదురా. ఇలా నిన్న ఇక్కడికి పొగడి కొనుక్కడానికి ఒక అమ్మాయి వచ్చింది కదరా, తను లవ్ చేస్తున్నాను రా, అందుకే రోజు ఇక్కడికి వస్తున్నాను రా. అది మ్యాటర్, ఆవు పొగడి కొనుక్కొచ్చేస్తాను. నీ అప్ప ఎక్కడి పొగడి? ఏ అమ్మాయి ఎక్కడ్రా నీ అప్ప? నిజంగా నిజంగానే వచ్చిందిరా, నా కోసమే అనుకుంటాను. కలలో కెదగలు పెట్టేసి ఉంటాను. పార్టీ మామ, పొగడి కొనుక్కో. చీప్గా పొగడి ఏంట్రా, బిర్యానీ ఇప్పిస్తా ఆగు. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, నువ్వేం మాట్లాడుకు నేను సెట్ చేస్తాను. ఓకే. హాయ్ వైశాలి. వెళ్ళిపోతుంది ఏంట్రా, దొబ్బేమన్నట్టు. వైశాలి గారు, వైశాలి గారు. ఏంటండి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు? మీరు? నేనండి, నిన్న మీ ఫోన్ పే పనిచేయకపోతే పకోడి ఇప్పించాను కదా. ఓ, పకోడి డబ్బుల కోసమా? కాదండి, నార్మల్ గానే పిలిచాను. చెప్పండి. రే ఏం మాట్లాడరా, స్కూటీ ఉందేమో అడుగు. మీ దగ్గర స్కూటీ ఉందండి? ఉంది, రిపేర్ కి ఇచ్చాను. ఎందుకు? ఏం లేదు, ఉందో లేదో తెలుసుకుందామని. ఆన్సర్ దొరికింది కదా, బాయ్. ఆ వైశాలి గారు, పకోడి తీసుకెళ్లరా. పకోడి అమ్మడానికి పిలిచారా? కాదు, నా ప్రాణం వెళ్ళిపోతుంటే ఆపుకులే కాకమన్నా. ఏం లేదు సిస్టర్, ఆకలేస్తుంది, 10 రూపీస్ ఇస్తారా, పకోడి కొనుక్కుంటాను. నువ్వు పట్టించుకోకండి. చూడండి, మీరు మొన్న నాకు అవసరానికి హెల్ప్ చేశారు, ఇప్పుడు దాన్ని పట్టుకొని నన్ను ఫ్లో చేయడానికి ట్రై చేయకండి. ఇదిగో 40 రూపీస్, ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి. మెల్లగా మాట్లాడిన మద్దతు దించుదామంటే డబ్బులు అడిగి దగ్గర రానుకుని చేసావు కదరా. అది కాదు మామా, కావాలని చేయలేదురా, ఆకలేస్తుంది పకోడీ తిన్నామని. ఛీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పే బదులు చంకలో చుంచాలకని పెట్టుకుని తిరగడం నయ్యం. అంతేలేరా, నువ్వే నా దోస్తు, దిల్ పసంద్ అనుకున్నావు, ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నన్ను తిడుతున్నావు. థ్యాంక్స్ రా, చాలా రెస్పెక్ట్ ఇచ్చావు. నేను 40 రూపాయలతో పకోడి కొనుక్కుని ఇంటికి వెళ్ళాను. అది కాదు మామా, నీకు ఆకలేస్తుందంటే చిన్నప్పుడు మేరీ బిస్కెట్లు కొనిచ్చా కదా, మరి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుందా అని అమ్మాయితో మాట్లాడుతుంటే కొంచెం సేపు కూడా ఆగలేవా? సరేలే, ఫీల్ అవ్వకు, ఇట్స్ ఓకే. ఈరోజు మేడం మీదకి వచ్చాయి, అమ్మాయిని ఎలా పడేయాలో ప్లాన్ వేద్దాం. సరేలే, వస్తానులే. సరే బాయ్. బాయ్. ఒరే, ఆ అమ్మాయి నేను మాట్లాడొద్దు అన్నది కదరా, మరి అమ్మాయికి ఎలా దగ్గర అవుతావు? ఏమో మామా, నాకు అది అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఉంచుకొని ఏం చేస్తావు చెప్పు. వద్దు కొడతావు. చెప్పరా? రేపు మన ఇద్దరం అప్పారావు గారి షాప్ దగ్గరికి వెళ్దాం, ముసుగేసుకుని ఉంచుందాం. ఆ అమ్మాయి వస్తున్నప్పుడే కిడ్నాప్ చేద్దాం. ముసుగు తీసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసరికి ఎంత డిఫరెంట్గా ప్రపోజ్ చేశాడేంటని చెప్పి తలని తాలిగట్టించేసుకుంటుంది. తను తలంచుతుందో లేదో తెలియదు, కానీ మన తలకాయ మీద మెడకే ఉండదు.
నువ్వు నీ ఆ ప్రెస్ ఐడియాలు పడుకపా ఎంత గలీజ్గాడు ఏంట్రా నువ్వు సర్లే హలో హా తిన్నా నువ్వు ఇప్పుడే అయింది కానీ చెప్పు ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పర్లేదు చెప్పు మా ఆఫీస్ మేనేజర్ ఉన్నాడు కదా వాడు నాకు డేట్కి పిలిచాడు నేను దానికి నో అని చెప్పానని వర్క్లోడ్ మొత్తం నాకే ఇచ్చి టార్చర్ చేస్తున్నాడు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదే ఇప్పుడు కూడా పడుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను అందుకే మానేద్దాం అనుకుంటున్నాను ఇండిపెండెంట్గా బ్రతుకుతా అని మీ నాన్నతో ఛాలెంజ్ చేసి వచ్చావు మరి నీకు ఇప్పుడు డబ్బులు ఎలా నాకు తెలీదే నేను మానేస్తున్నాను పిచ్చి పట్టిందా ఇప్పుడు మానేస్తే వెంటనే జాబ్ దొరకడం కష్టమవుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టు మనం ఇంకేమైనా ట్రై చేద్దాం సరే నువ్వు పడుకో టైం అవుతుంది గుడ్ నైట్ కల్లో కాజల్తో కలకండ తింటుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా నీ అబ్బా మన కాకినాడ కాజకే దిక్కులేదు నీకు మళ్ళీ కాజలు దానికి కలకండ అంట రే నీకేంట్రా జాబ్ కొట్టేసో పొద్దున్నే ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతావు సాయంత్రం అయితే పొగడి కొట్టుకాడికి వెళ్ళిపోతావు నేను సాయం దాకా నాకు ఏం చేయాలి తెలియట్లేదురా నువ్వేం భయపడక మావా నేను జాబ్ కొట్టింది ఎవరి కోసం మన కోసం మనం బాగా డబ్బులు సంపాదించి మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాంగా రే అయితే నాకు కూడా జాబ్ చూడరా ఇద్దరం కలిస్తే తొందరగా సంపాదించు నీకు జాబ్ జాబ్ అని తీసి కాదురా ఇంగ్లీష్ రావాలి కోడింగ్ రావాలి నీకున్న క్వాలిఫికేషన్స్కి కుల్ఫీ ఐస్ క్రీమ్ బడ్డీ పెట్టుకోవడం బెటర్ రే నువ్వు జాబ్ ఇవ్వకపోతే మానే కానీ ఇలాంటి దిక్మాలని ఐడియా లేవు నేనే ఇప్పుడు కుల్ఫీ కొనుక్కో నా దగ్గర ఎవడు కొనుక్కుంటాడరా సర్లే నువ్వు ఎక్కువ భయపడకు కొద్ది రోజులు ఆగు మావా మా ఆఫీస్లోనే ఏదో ఆఫీస్ బాయ్ గాను ఏదో నాకు అసిస్టెంట్ గానో పెట్టుకుంటాను నాకు ఆఫీస్ టైం అయింది నువ్వు కల్లో కాజలతో కుల్ఫీ ఐస్ క్రీమ్ తిను పడుకో పడుకో ఎలా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఎగ్జాక్ట్ 9 కల్లా ఉండమన్నా కదా ఆఫీస్లో సార్ నా వాచ్ ఇప్పుడే 9 అయింది సార్ నాకు ప్రెజెంట్ వేసేయండి సార్ ప్రెజెంట్ ఏంట్రా ఇదేమన్నా స్కూలా అంటే దుంపలు పడి కండ వర్స్టా సార్ సారీ సార్ ఐ నో రిపీట్ అగైన్ అరే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ నువ్వు మాట్లాడే 2 నిమిషాలకే చైనా చార్జర్లో బుర్రంతా ఏడెక్కిపోయింది అది పెరిగి పెళ్లిలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపో అర్జెంటుగా ఓకే సార్ ఎస్ సార్ ఈడు ఇక్కడ ఉండాల్సినోడు కాదు చింపాంజీ నుంచి తప్పిపోయి నా కర్మ కొద్ది నా కంపెనీలో జాయిన్ అయ్యాడు మధు యు డన్ ఎ గ్రేట్ జాబ్ తక్కువ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేశావు థ్యాంక్ యూ వెల్ డన్ వైషు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అవుతుంది సార్ ఇంకొంచెం టైం పడుతుంది పని చేయడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చో లేట్ అవుతుందని చెప్పి క్లయింట్స్ ముందు నా పరువు తీకు సార్ ప్రాజెక్ట్కి మీరు నాకు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు కాబట్టి సఫిషియెంట్ మనీ ఇస్తున్నాం డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్
సార్ నేను ఈ జాబ్ మానేస్తున్నాను ఐ డోంట్ వాంట్ వర్క్ హియర్ ఎనీమోర్ బాగా ఆలోచించుకో నువ్వు ఇప్పుడు ఈ జాబ్ మానేస్తే ఈ మంత్ సాలరీ కూడా ఇవ్వను ఏం అక్కర్లేదు మీరేం మర్చిపెట్టుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఆన్ అవ్వట్లేదేంటి కరెంట్ పోయిందా అన్నీ బాగానే ఉన్నాయి హౌ టు ఓపెన్ సిస్టమ్ అబ్బో కిందనే ఏదో ప్రాబ్లం ఉండుంటది ఆఫీస్ బాయ్ నువ్వేంటన్నా ఇక్కడ అది అది నువ్వేంటి ఇక్కడ సిస్టమ్ రిపేర్ చేయడానికి వచ్చావా నాకు సిస్టమ్ స్పెల్లింగే సరిగ్గా రాదు ఇంకా రిపేర్ ఏం చేస్తానన్నా మరి ఏంటి ఇక్కడ ఎంప్లాయ్ చెప్పాను కదా మనం జాబ్ కొడతామని నీకెవరు ఇచ్చారా అదో పెద్ద కథ గాని నీకు జాబ్ వచ్చిందన్నావు ఆఫీస్ బాయ్ గానా ఆ రోజు ఇంటికి వచ్చి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేమన్నా పెద్ద ప్యాబ్లో ఎస్కోబార్లా కటింగ్లు ఇచ్చావు ఏకాగ్రతతో ఇంగ్లీష్ నేర్చుకోవాలి కోడింగ్తో కోబ్రా డాన్స్ చేయాలన్నావు ఏంటని ఎలా దొరికిపోయావు ప్లీజ్ రా ఇంట్లో చెప్పకరా తెలిస్తే చంపేస్తారా ఏదో స్టైల్గా ఉంటుందని మీ ముందు బిల్డప్ ఇచ్చా సరే నువ్వేం భయపడకన్నా నాకు హెల్ప్ చేస్తే నీ పండారన్నీ బయటపడకుండా బ్యాగ్లో వేసి గుణపంతో కప్పెట్టేస్తాను బయటికి రమ్మన్నా రాదు అదే చేయలేదనుకో అదే గుణపం నాకెందుకో గొంగళి పురుగు నుంచి మారిన సీత కుక్క చిలకలాగా స్వేచ్ఛగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఎగరొచ్చు ఆలోచించకుండా జాబ్ మానేసావు మరి ఈ మంత్ హౌస్ రెంట్ ఎక్స్పెన్స్ ఎలా ఈ మంత్ ఎలవల్ల మేనేజ్ చేయచ్చే కానీ ఇంటికి పంపడమే అవదు నెక్స్ట్ మంత్ లోపు ఏదైనా జాబ్ చూసుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది సరే ఇప్పుడైతే అంతా ఓకే కదా నీ టాలెంట్ కి జాబ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు జస్ట్ ట్రై చేయి సరేనే నాకు కొంచెం బద్ధకంగా ఉంది నేను పడుకుంటాను సరే బాయ్ బాయ్ రే మా రమణ్ ఉన్నాడు కదా యాప్ లేడా అది కాదురా మా ఇంట్లో అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు రా మరి ఇంకే బ్లాక్మెయిల్ చేసి ఖర్చులకు డబ్బులు లాగేద్దాం సాయంత్రం పొగడీలు కానీ పనిచేస్తాం తప్పురా పొగడి కోసం అలా చేయకూడదు మన వాడిని వేరే రకంగా వాడుకుందాంలే అది ఎలారా థ్యాంక్స్ మామ అదే కానీ జరిగిందనుకో పొగడీలతో పాటు నీకు పునుకులు డబుల్ బోనస్ కి పింజేస్తా ఏడ్ సెవెల్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నాం వైశాలి ఎటు ఇంకా రావట్లేదు టైం అవుతుంది కదా నైట్ కూడా వర్క్ చేస్తున్నావరా అయ్యి ఉంటుందిలే రే అప్పగా ఇందులో జీడిపప్పు లేరా నువ్వు ఇచ్చే డబ్బులకి ఈ పొగోడి ఇవ్వడం ఎక్కువ ఇంకా జీడిపప్పు కూడానా కావాలంటే గన్నెర పప్పు ఉంది ఫ్రీగా ఎత్త తీసుకో చూసావా మావాడి బలుపు ఇందులో జీడిపప్పు లేదు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావురా ఇప్పుడు జీడిపప్పు అవసరమా సారీ మామ రే అప్పగే రేపు నుంచి అయినా ఇందులో జీడిపప్పు అలాగే సార్ బాయ్రా మేడమే కలుద్దాం ఏడు ఏడు జీడిపప్పు కావాలా బాయ్రా అప్పగే ఎల్లహ బావున్నా నాన్న మీరెలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది నేను బావున్నానమ్మా అమ్మ కూడా బాగుంది ఇప్పుడే షాప్కి వెళ్ళింది సామాన్లు తీసుకురావడానికి అవునా సరే నాన్న నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది నేను మళ్ళీ చేస్తా ఓకేనా ఆ సరే అమ్మా జాగ్రత్త బాయ్
ఇదే సబ్జెక్టు. దీనమ్మా చిన్నప్పుడు లాగు లెక్కలు అర్థమయ్యో కాదని కాలేజీ మానేసేవాడిని, ఇప్పుడు ఇవి చూస్తుంటే అవే గుర్తొస్తున్నాయి. ఆఫీస్ బాయ్ అన్నయ్య అని పిలవచ్చు కదరా. ఆఫీస్ బాయ్ని అన్నయ్య అని పిలిస్తే నా ఆత్మగౌరవం దెబ్బతింటది కదన్నా. పైగా నువ్వు నాకు తెలుసని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు, తెలియని ఒక కూడా. అసలే మనకి ఎక్కడో ఎజ్జెత్తుంది. వీడు వీడు వేషాలు చూసుకుంటా. ఏం చేద్దాం? అది కుట్ర కుట్ర. ఏయ్ ఏయ్ రా కొట్టుని. ఏయ్ ఒంగు పెట్టు ఒంగు పెట్టు. కుట్ర జాన్సన్ వచ్చాడు. కొట్టు ఒంగు పెట్టుకో. గుద్దు అత్తిరా అత్తిరా జాన్సన్. ఎస్ కొట్టు కొట్టు. ఏం చేస్తున్నావు రామ్? మేడం యూట్యూబ్లో నీ ఫైట్స్ చిచి కోడింగ్ చూస్తున్నాను మేడం. నైట్ అంతా నా కోసం ఆలోచించుంటావుగా. అవును మేడం, నైట్ అంతా మీ గురించి ఆలోచించి ఆలోచించి ఉదయం 6 అయిపోయింది. రెడీ ఆఫీస్కి వచ్చేసా. కళ్ళు చూడండి కాయలు కాసేసాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వల్ల నాకు జాబ్ వచ్చింది. పర్లేదులే గాని మరి జాబ్ ఇచ్చినందుకు నాకేం ఇస్తున్నావు? మా అప్పారావు గారి షాప్లోని ఒకటి సూపర్ ఉంటాయి, నైట్ వచ్చింది ఇప్పించేస్తాను. అది నేను కూడా కొనుక్కొని తినగలను గాని అది కాకుండా ఇంకేం ఇస్తావు? ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు మేడం. సరే ప్రెజెంట్ నీ నంబర్ ఇచ్చి చాలు. ఫోన్ నంబరా? నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందని చెప్పి కంపెనీ వాడు బ్లాక్ చేసేస్తాడు. పర్లే నీ నంబరి నేను చేపిస్తా. మేడం టాయిలెట్ మేడం అర్జెంట్ మేడం అర్జెంట్ వస్తాం మళ్ళీ వస్తాను మేడం. బాబోయ్ ఇది నిజంగా నొచ్చిపోయించేలా ఉంది. ఇదేంట్రా నన్ను తగులుకుంది. సర్లే ఏంటి ఇంతసేపు వాష్రూమ్లో? అంటే మేడం పాత ప్యాంటు జిప్పిరుక్కుంది. సరే నీ నంబర్ ఇవ్వు. మేడం మా నాన్న సిమ్ ఇచ్చేయమంటున్నాడు, అది ప్రాబ్లం అవుతుందేమో అని. ఏం కాదు నంబరి తీసుకోండి మేడం. 9848 ఓకే మేడం. రామ్ నైట్ మెసేజ్ చేసా రిప్లై ఇవ్వు. సరే మేడం. రే మావా రోజు షాప్కి వస్తాం, ఒక 10 రూపాయలు పోగొడి కొని పెట్టచ్చు కదరా. డబ్బులు లేవు మామా. జాబ్ వచ్చింది పార్టీ కూడా ఇవ్వలేదు కదరా. ఇస్తాను లేరా, డబ్బులు రాని ఫస్ట్ పార్టీ నీకే ఇస్తాను. వైశాలి ఏంట్రా ఇంకా రావట్లేదు? ఇల్లు చేంజ్ అయిందేమోరా, నీ దగ్గర నెంబర్ కూడా లేదు, మరి ఎలా? ఏమోరా నాకు కూడా అర్థం కావట్లేదు. సరే పకోడీ కొను. వేకెన్సీ చెక్ చేస్తున్నాను, కొన్ని కంపెనీస్కి అప్లై చేశాను, వాళ్ళ రిప్లేస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. హా చెక్ చేయవే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే బాయ్. రే మామా నాకేం అర్థం కావట్లేదురా. వైశాలి 20 డేస్ నుంచి కనిపించట్లేదు. రే నీ దగ్గర అమ్మాయి నెంబర్ లేదు, అమ్మాయి అడ్రస్ తెలీదు, ఏ కంపెనీలో పనిచేస్తుందో కూడా తెలీదు. మీ ఆఫీస్లోనో మంచి అమ్మాయిని సెట్ చేసుకోవచ్చు కదా. నీకు కామెడీ కనిపిస్తుందా? ఏం సెన్సెస్ మాట్లాడతావురా నువ్వు? భక్త కన్నప్ప శివుడి కోసం కన్నే తీసిచ్చేసాడ్రా. నేను నా వైశాలి కోసం గుండెకాయరా, గుండెకాయ కోసి ఇచ్చేస్తాను. మీరు దడక దిల్బుల్రా. దిల్బుల్ అని ఆఫీస్లోకి వచ్చి పట్టినట్టున్నా. ఇదొక్కడతారా నా ప్రాణానికి? ఇది ఆఫీస్లో ప్రశాంతంగా ఉండేవదు, ఇక్కడ ఉండవట్లేదు. ఒక పని చేద్దాం, రామ్ పడుకున్నాడు పడిగా చ. లైఫ్ ఏ జీవితం వైపు వెళ్తుందో ఏంటో అసలేం అర్థం కావట్లేదు. దప్పటి మొత్తం తీసుకుంటాడు. ఆ
సెట్ మీది ఇంకా అవ్వలేదా? నాది ఎప్పుడే అయిపోయింది. గూగుల్లో కొంచెం కాపీ పేస్ట్ చేసావు కదా, అందులో ఎర్రర్స్ ఉన్నాయి, అవుట్పుట్ రాదు. అదేంటి కాపీ పేస్ట్ చేశాను, దీనికి ఎలా తెలిసిపోయింది? ఆల్ఫాబెట్స్ అన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకో. రామ్ రాలేదా? అబ్సెంట్ మేడం. ఏం చేస్తున్నావు రామ్ ఇక్కడ? హాయ్ మేడం, నా 2 రూపాయలు పోతే ఎత్తుక్కుంటున్నాను. మరి అబ్సెంట్ అని ఎందుకు చెప్పావు? రేయ్ ఎందుకు నా గొంతు ఆబ్సెంట్ చెప్పావు? వాడే మేడం. ఈడవడరా బాబు, పొద్దు పొద్దున్న మేడం అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా సరే టాయిలెట్ అండ్ వాష్రూమ్ కి వెళ్ళిపోతున్నా, డైపర్ వేసుకోవచ్చు కదా రామ్. మేడం మీ దగ్గర ఒక ఎక్స్ట్రా ఉంటే ఒకటి ఇవ్వండి, శాలరీ పడగా ఇచ్చేస్తాను. అమ్మయ్యా అబ్బా, పొకోడి ఎక్కువ తినేసాను. ఇంతసేపు ఏం చేస్తున్నావు వాష్రూమ్ లో, బయటికి రా. రామ్ చిందినమ్మా, ఇది ఎక్కడ కూడా వదలట్లేదు, ఏం చెయ్యాలి? ఇదేంటి ఎక్కడ ఉంది? అమ్మ బాబోయ్ అమ్మయ్యా, ఏడా అక్కడ. హలో హలో, ఛాన్స్ అంతా కొట్టి మింగేసిలో ఉన్నాడు. రేయ్ వైశాలిని చూసారు, ఎవరి రోజులు అవుతుందిరా? నా జాన్కా జిగిడి, నా దిల్కా పెట్టని చూడాలని ఉందిరా? తను ఇంకో చోట ఎక్కడో హౌస్ చూసుకుని ఉంటుందిరా. నువ్వు అప్పగాడు కొట్టుగాడు కూర్చుని ఆలోచితే ఏమవుతుంది బొక్క? ఈసారి వైశాలి కనిపిస్తే నెంబర్ ఎలాగైనా తీసుకుంటారా? సరే కానీ మీ ఆఫీస్లో ఒక మరి ఇటువంటివన్నీ ఎఫ్ఎం సెట్ చేసుకోవచ్చు కదా. డే అసలు దాని గురించి ఎత్తకరా, ఆఫీస్కి వెళ్తే ఆల్జీబ్రాతో ఆగం, దాంతో అల్ల కల్లోలం. నాకు ఆఫీస్ మానేలా అనిపిస్తుందిరా, ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఏమంటావు? పకోడీ కొట్టేద్దాం. వద్దులే. హా చెప్పే. హలో వైషు, నీకో గుడ్ న్యూస్. అవునా, ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడే, వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. నీ గురించి చెప్పానే, వాళ్ళ మేనేజర్ తో మాట్లాడాడు. రేపు ఒకసారి వెళ్తావా నువ్వు? అవునా, తప్పకుండా వెళ్తాను. నాకు అడ్రస్ మెసేజ్ చేయవా? నీకు మెసేజ్ చేస్తా. ఆల్ ది బెస్ట్. జాబ్ వచ్చాక గుడ్ న్యూస్ తో కాల్ చేయి. సరేనా, ఉంటానే. బాయ్. థ్యాంక్స్. బాయ్. అమ్మయ్యా బుజ్జి మమ్మీ, బుజ్జి మమ్మీ, బుజ్జి మమ్మీ, ఈ షర్ట్ ఎలా ఉంది? చెత్తలా ఉంది. ఏంటి నీకు పిచ్చి పట్టిందా? నీకు జాబ్ రావడం ఎక్కువ అనుకుంటే వచ్చిందాన్ని వదులుకుంటానంటావా? అది కాదు బుజ్జి మమ్మీ, నేను శేఖర్ గారు కలిసి ఒక గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీ బిజినెస్ గురించి నాకు బాగా తెలుసులే. మీ మట్టుబుర్రలతో బిజినెస్ చేస్తే లాభం మాట పక్కన పెట్టండి, ఉన్నది ఊడు దొబ్బుద్ది. ఏంటి బుజ్జి మమ్మీ, నీ మైండ్ లో మెదడు లేదా? ఉన్నా ఆలోచించవా, ఎంతకాలం చెప్పు. ఒకళ్ళ కింద బానిసల్లాగా కుక్కల్లా బతుకుతాం. చూడు కీబోర్డ్ నొక్కి నొక్కి నా వేళ్ళు పలక పొలల్లో అరిగిపోయాయి, అందుకే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఏంటి నెల రోజుల్లోనూ నీకు బిజినెస్ల గురించి బానిసత్వం గురించి తెలిసిపోయిందా? యు హాఫ్ బాయిల్ ఎగ్ బ్రెయిన్. మీలాంటి వాళ్ళకి ప్రమాదం ఉందని తెలియడానికి 10 సంవత్సరాలు పట్టుద్దేమో, నాకు 10 నిమిషాలు చాలు. అయినా సిస్టమ్ ముందు కూర్చుంటే నా ఫ్యూచర్ కనిపించట్లే బుజ్జి మమ్మీ. యూట్యూబ్ లో వీడియోలు చూస్తే ఫ్యూచర్ కనిపించదు నాన్న. నువ్వు ఎంత చెప్పినా సరే నా డెసిషన్ మారదు. అంటే నేను శేఖర్ గారు కలిసి
ఒక గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం బుజ్జి మమ్మీ. గ్రేట్ బిజినెస్ అంటే? దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చి ను మారవరా. దట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్ బుజ్జి మమ్మీ. చి పోరా. ఓకే. Hey guys, she's our new employee, Vaishali. Hello, hi. Hi. Take your seat and have fun. Thank you. Hi, Andy. I'm Sagar. Vaishali. Thanks, Andy, job kosam. Parledu, Andy. Na friend vaalla friend ante naaku baa kavalsina vaalle kada. Meer work cheskondi, malli maatladukundam. Okay. Thank you. రాంబాబు ఆఫీస్ రావడమే వేస్ట్, టైంకైనా రావాలి కదా. రాను సార్, ఈ రోజు నుంచి అసలు ఆఫీస్కే రాను. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడికి రాదు, ఇక్కడే ఉంటానని నేనేం చేయాలి? నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నేను బిలియనర్ అయ్యాక నీ కంపెనీకి ఫండ్స్ ఇస్తాను. టేక్ దిస్, ఐ రికగ్నైజేషన్ లెటర్, టేక్ ఇట్. హాయ్. హాయ్, ఐమ్ సోనీ. వైశాలి, ఇక్కడ ఎవరికి వచ్చి ఉంటారు? రామని ఒక కొహిను డైమండ్ ఉండేది. మరేంటి, రాలేదా? బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు. గుడ్ వన్. కుమారి మేడం కనబడితే కొడతానని చెప్పండి. ఉంటాను, బాయ్. సారీ, గుడ్ బాయ్. ఫండ్స్ కావాలంటే ఒక నెల తర్వాత అడుగు, మా ఆఫీస్ బాయ్కి పంపిస్తాను. ఎరా, ఒక్క నెలైనా జీతం తీసుకోకుండానే జాబ్ మానేసావు. మన పకోడీ కొట్టు అప్పారావు గారి బాకీ ఎలా తీర్చాలరా? నీ అబ్బా అలారం క్రియేట్ చేశాక వాడి బాకీ ఏం కరవరా? వాడి కొట్టు లేపేసి అక్కడ పెద్ద రెస్టారెంట్ లేపేద్దాం. ఈ ఐడియా అయితే బాగుందిరా, ఆకలేసినప్పుడల్లా అక్కడే తినేచ్చు. మరి అది అట్లా ఉంటుంది. మన ఆలోచన బాగానే ఉన్నాయి, కానీ అలారం ఎలారా క్రియేట్ చేసేది? దాంట్లో ఏముందిరా? చేప కాల్ చేస్తుంది, ఎంజాయ్ రా. రేయ్, కాసేపు సైలెంట్ ఉండు. హలో. హలో, సహాయం కోసం 1101031 కాల్ చేయండి, లేదా 1123456 మిస్డ్ కాల్ ఇవ్వండి. థ్యాంక్ యూ, కృపయా దానం చేయవే. హలో, ఎవరు నువ్వు? ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. నేను కుమారిని. కుమారివా? కళ్ళుకొట్టు కుమారివా, లేదా కాకినాడ కుమారివా? ఆఫీస్ లో కుమారిని. ఓ, నువ్వా? ఆయన నీ నంబర్ డిలీట్ చేసి 4 రోజులు అవుతుంది. ఆయన నీకు చెప్పా కదా నన్ను డిస్టర్బ్ చేస్తే వెంటపడి మరి కొడతా అని. ఆయన మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? జాబ్ ఇప్పించిన నన్నే కొడతావా? అవును, కొడతాను. ఆయన ఎవరికి కావాలి తొక్కలో జాబు? ఆ కంప్యూటర్ చూసి చూసి కళ్ళు మసబారిపోయాయి. హాస్పిటల్కి వెళ్తే ఆయుర్వేదం వాడినా కూడా తగ్గదన్నారు. అయినా అదో పెద్ద కంపెనీ, అందులో జాబు. నీకు జాబ్ కావాలంటే చెప్పు, నెక్స్ట్ మంత్ నా కంపెనీలో ఏదో ఒక చిన్న జాబ్ ఇస్తాను. ఎరా శేఖర్, ఇచ్చారా? నాకు కూడా ఎలాగో పర్సనల్ సెక్రటరీ కావాలి. అది విన్నావా? ఇంకోసారి చెప్తున్నా, కంటపడ్డావో కనికరిస్తానేమో, వెంటపడ్డావో తుకడా తుకడా చేస్తా. రేయ్, ఎలా ఇచ్చాను చూసావా? నేను ఇచ్చిన వార్నింగ్కి వైట్ ముఖం పెట్టేసి ఉంటుంది. అది సరే, కానీ అలారం ప్లాన్ చెప్పరా? పడుకోరా, రేపు డిస్కస్ చేద్దాంలే. చీకటి చూడు ఎంత నల్లగా అయిపోయిందో. సరేరా, మంచి రాత్రి, తీపి కలలు. నా విశాలమైన హృదయంలో వైశాలితో విహారయాత్ర వెళ్ళేలా కలరావాలి దేవుడా. హలో. హలో వైశాలి గారు. చెప్పండి. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, ఆఫీస్కి రెడీ అవుతున్నా, ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. నేను మీ ఇంటి కిందే ఉన్నాను, వస్తే ఇద్దరు వెళ్ళిపోదాం అండి. అవునా? అయ్యో పర్లేదండి, నేను క్యాబ్లో వచ్చేస్తాను. అంటే ఇద్దరు వెళ్ళేది ఒకటే ఆఫీస్కి కదండి, పర్లేదు రండి, నేను డ్రాప్ చేసేస్తా. ఓకే అండి, నేను 5 మినిట్స్లో కింద ఉంటాను. బాయ్. ఎస్, ఓకే అండి.
హాయ్. లేట్ అయిందా? ఆ కొంచెం లేట్ అయింది, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి ఎక్కండి. ఒరే ఈ ప్లేస్ భలే ఉందిరా, నేను నా పిల్లం పెళ్ళయ్యాక ఇక్కడే హనీమూన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది హనీమూన్ చేసుకునే ప్లేస్ కాదురా, మన బిజినెస్ కోసం మాట్లాడుకోవడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్, అందుకే తీసుకొచ్చా. సర్లే, అలారం ప్లాన్ ఏంటి చెప్పు. అసలు నీకు అలారం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు పెడితే పొద్దున్న లేచేటప్పుడు ఆటోమేటిక్ అదే పని చేస్తుంది. నీ అబ్బా కెమిస్ట్రీ చదువుకోలేదా? అలారం ఈస్ డెరివేట్ బై ద టైం బై ద ఎంజాయ్ బై ద సౌండ్. ఒరే నాకు అలారం ఎంజాయ్ తప్ప ఇంకేం అర్థం అవ్వలేదురా. ఏ బ్రెయిన్లెస్ బ్యాక్వర్డ్ గాడిరావు నువ్వు. చిన్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ తో తిరగొద్దని అమ్మ చెప్పింది, లిటిల్ ఏజ్ కదా అర్థం కాక లైట్ తీసుకున్నా. నీతో తిరగొద్దంటే చెప్పరా, మళ్ళీ నా మొహం కూడా నీకు చూపించను. ఈ అలడానికి ఏం తక్కువ లేదు, సరేదా? సరే, దాని మీనింగ్ చెప్పు. పాస్కల్ ప్రిన్సిపల్ ప్రకారం అలారం అనేది 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 సరే నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా టఫ్ సబ్జెక్ట్, చెప్పినా అర్థం కాదు. అంత టఫ్ సబ్జెక్ట్ నీకు ఎలా అర్థమైందిరా? పొకడిలో జీడిపప్పులు తిని తిని పెంచిన బ్రెయిన్ రా. ఎంతైనా నువ్వు గ్రేటర్ మావా. ఏం లాభం రా, ఎంత గ్రేట్ అయినా సరే వైశాలి నాకు నెంబర్ ఇవ్వలేదు, అడ్రస్ చెప్పలేదు. నువ్వు లో చెప్తే సరిపోతుందండి, చూడడానికి సంప్రదాయంగా ఉన్న అమ్మాయిని చూసిన ప్రతి ఒడు గోకడానికి ట్రై చేస్తాడు. ఎంతమంది గోకినా సరే ఆ అమ్మాయి ఎవరికి పడదురా, నాకే పడుతుంది. అమ్మాయి చెప్పింది మర్చిపోయేంట్రా, నాతో ఉంటే ప్రతిసారి నవ్వుతూనే ఉంటానని చెప్పింది కదరా. ఈ రాంబండి గడ ఆఫీస్లో లేకపోవడంతో చాలా ప్రశాంతంగా ఉంది. వాడిని కోతులతో వదిలేసినా కోతులకి పిచ్చి తెప్పించే రకం. సర్లే, ఇప్పుడైనా నా కుమారి క్లైన్ వేసుకోవచ్చు. అమ్మయ్యా ఈ రాంబాబు గడ రాకపోతే ఎంత హాయిగా ఉందో, ఆఫీస్ మొత్తం హ్యాపీ, నేనైతే ఇంకా హ్యాపీ. ఈ ఫోన్ ఒకటి, ఈడెందుకు కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఏంటన్నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నీ గుట్టు బట్టబల్ చేయమంటావా? టాయిలెట్ పోసుకుంటున్నారా? ఏమన్నా నా కోసం 2 నిమిషాలు ఆపుకోలేవా? నీకు అది ఇంపార్టెంటా నా కాల్ ఇంపార్టెంటా? సరే ఏంటో చెప్పు. నేను మా ఫ్రెండ్ బిజినెస్ ప్లాన్ చేయాలి, దానికోసం మీరు 2 రోజులు కావాలి. అమ్మా నాన్న ఉన్నారు? అవ్వదు. ఇప్పుడే పెద్దమ్మ కాల్ చేసి మరీ చెప్పింది, ఊరు వెళ్తున్నారంట కదా 2 రోజుల వరకు రారు. అమ్మెందుకు వీటికి చెప్పింది? అయినా ఇంట్లో చాలా పనులు ఉన్నాయిరా, ఇల్లు ఇవ్వడం కుదరదు. ఓహో సరే, లైన్లో 1 నిమిషం ఆగన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపుతా. వాళ్ళెందుకు కాన్ఫరెన్స్ లో? అదే నువ్వు సేవాగుణం ఉన్న మదర్ తెరిసా తమ్ముడు అని ఆఫీసులో అందరికి పేపర్లు కాఫీలు టీలు అందిస్తుంటావని చెప్పాలిగా. సరే ఒక గంట వస్తున్నా. ఓకే. పోయిపోయి అనవసరంగా వీడికి దొరుకున్నా. గంటలో వస్తాడరా సార్. సార్ ఏంటి చెప్పు. సార్ మా తాత చనిపోయాడట, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సార్. మొన్నే కదరా తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు. అది మా ఎదురింటి తాత సార్, ఇప్పుడు మా తాత. ఒరే చచ్చిన తాత నిన్నిసార్లు చంపుతావురా? లేదు సార్, నిజం. మొన్నేమో కడుపు నొప్పి అని తీసుకున్నావు, ఈ రోజేమో తాత చచ్చిపోయాడని తీసుకున్నావు, రేపు వచ్చి తాత తినాలని చెప్పి తీసుకుంటావు, ఏంటో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రే ఆ బొమ్మ చూడు. బొమ్మ కాదు ముద్దు గొమ్మ. నువ్వుండహ. ఒరే నువ్వు ముందు కూడుకోలేట్రా. ఒరే మావా ఇల్లు భలే ఉందిరా, ఒక 2 రోజులు ఇక్కడే పని చేసుకుని పడుకుని పోవచ్చు. అవునరా. ఏంటవును పని అన్నారని? ఓకే అన్న, ఇక్కడ పడుకోవడానికి అవ్వదు. ఏ దుప్పట్లు బెడ్షీట్లు లేవా? రే శాకరు తీసుకొచ్చే. అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ పడుకోవడానికి అవ్వదు, నాకిష్టం లేదు. కానీ మాకిష్టం అన్నా. ఒరే చూసుకో, నువ్వు ఓకే అన్నావు అనుకో నీ పొరుగుకి ఏం ప్రమాదం ఉండదు, లేదు కాకూడదు అన్నావు అనుకో
ప్రసాదం పంచిపెట్టాడు పంచిపెట్టేస్తాం. నువ్వు రారా? ఓకే. ఛీ, నా జీవితం. ఎలా కూర్చోక్కడ. రేయ్, ఈ రెండు రోజులు ఎలా అయినా అలారం మెకానిజం గురించి తెలుసుకోవాలరా. ఓకే. ఏదైతే ప్లేస్ మాత్రం భలే ఉందరా. రే మామా, ఇందాక ప్లేస్లో హనీమూన్ చేసుకుంటానంటూ వద్దన్నావు కదా, ఇక్కడ చేసుకుంటాను రా. నైస్ సెలక్షన్ మావా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో వర్క్ స్టార్ట్ చేద్దామే. రెండు నిమిషాలు ఆగరా, ఒక పని మొదలు పెట్టే ముందు ఆ దేవుడికి ధ్యానం చేసుకున్నాం అనుకో, ఆయన కరుణ కృప మనతో ఉంటదే. యూ గ్రేట్ మావా. సరే, ధ్యానం చెయ్యి. రే, నువ్వు కూడా దాకూర్చో. నాకు అవన్నీ ఇష్టం లేదు, మీరు చేయండి. మాకేమైనా సీక్రెట్లు కడుపులో దాచుకునే అలవాటు ఉందేంటి? ఒరే మావా, ఆ ఫోన్ అందుకో. ధ్యానం చెయ్యి. కూర్చో. వైశాలియే నమః. మనం ఏదైనా పని చేసే ముందు దానికోసం డీకోడ్ చేయాలి. చూడు, మాట్లాడుకో. ఈ గడియారంలో కొన్ని తప్పులున్నాయిరా. నువ్వెప్పుడైనా గమనించావా, గడియారంలోని 12 గంటలు మాత్రమే ఉన్నాయి, కానీ మనకి 24 గంటలుంటాయి. ఎవడో మతిపోయినట్టు కనిపెట్టినట్టున్నాడు. ఈ మధ్యలోనే అందరూ వాడేస్తున్నారు. మిగతా నెంబర్స్ మనం యాడ్ చేయాలి. అది మన ఫస్ట్ కరెక్షన్. రే మావా, నువ్వు చనిపోయిన తర్వాత నీ బ్రెయిన్ బుర్జ్ ఖలీఫాలో పెట్టి అందరికీ చూపిస్తారా? యూఆర్ గ్రేట్ రా మావా. అవును, ఇప్పుడు సౌండ్ రాకుండా అలారం ఎలా క్రియేట్ చేస్తాం? దానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనకి సౌండ్ ఇంజనీర్ గురించి తెలిసి ఉండాలి. అన్ని బుక్స్ చదివా, కానీ లైబ్రరీలో ఆ ఒక్క సౌండ్ ఇంజనీర్ బుక్ మాత్రం మిస్ అయిందిరా. షిట్, కాబట్టి దాని గురించి మనకు తెలీదు. మరి రెండోది? దాని గురించి నాకు తెలీదు, తెలిసిన వెంటనే నీకు చెప్తాను. అంటే ఇప్పుడు సౌండ్ లేకుండా అలారం క్రియేట్ చేయడం కష్టం అంటావా మావా? స్పీకర్ తీసేస్తే సౌండ్ రాదుగా. వీళ్ళు వీళ్ళు ఏదో తెలితేటలు. డోంట్ వరీ బ్రో, యువర్ హరీ. అంటే కనిపెడతాము, కంగారు పడకు అంటున్నా. ఓకే, బ్లాక్బెర్రీ. He's a cool boss, no less than a lover boy. Well, who's that cool? హాయ్ కుమారి. హాయ్ సార్. నీకోసం కవితరా సార్ చెప్పమంటావా? చెప్పండి సార్. వీడొకడు నా ప్రాణానికి. నీ పేరు కుమారి, నువ్వే నా సుకుమారి, కదుల్దామా అలగా మారి, తినిపిస్తా పానీపూరి, ఇకపై నువ్వే నా గురి. నీకు నా పోయిట్రీ నచ్చితే మన లవ్కోకే అని చెప్పు, నచ్చకపోతే ఇంకెప్పుడైనా చెప్పు, అంతేగాని నన్ను దూరం పెట్టనని చెప్పు. ఆ బాధ తట్టుకోలేక ఈ చిట్టుగుండె ముక్కలు చెక్కలైపోతుంది. సరేనా, నేను వెళ్తా. ఇలా ఇంకెన్ని కవితలు వినాలో. పక్కలు కూచన్నా. రే శేఖర్, అలారం గురించి ఆలోచించి ఆలోచించి అవయవాలన్నీ అలిసిపోయారా? నాది కూడా. కడుపులోంచి ఆకలి సౌండ్ వచ్చేస్తుందిరా. బాగా ఆకలేస్తుందిరా. అన్న, ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా? లేవు, ఇంట్లో ఏం లేవు. అవునా? అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టు, మసాలా ఫుడ్ కడుపులో పడి 3 రోజులు అవుతుంది. సరే, ఫోన్ పే చేయండి. నీ జీతంలో నుంచి పెట్టానా? రే, మొన్నే వచ్చారా, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకున్నాను. పుట్టిన వాడికి మరణం తప్పదు, దాచిన డబ్బులు వాడక తప్పదు. మాకోసే కదన్నా, కొని పెట్టే, పుణ్యమేనా వస్తుంది. నేను పెట్టను. రే, 3x7 ఫ్లెక్స్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పరా.
3×7 అంటే 7×3 14 అక్కడ 2 0 ఇక్కడ 3 0 తక్కువలో తక్కువ 1400 అవుతుందిరా. సరే ఒకటి కొట్టిద్దాం. అదెందుకు? అందులో శ్రీ అక్కడి రవి ఆఫీస్ లో సేవా గుణం వల్ల ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ తన మంత్రి కృషి చేస్తున్నారని ప్రింట్ చేద్దాం. సరే ఆర్డర్ పెడి తాగండి. అది లైన్ లోకి వచ్చో బిర్యానీతో పాటు చల్లగా ఒక ఒక్కో కొల కిల్లి కిల్లి తిన్నాక తీగ ఓ కిల్లి ఆర్డర్ పడి పెట్టన్నా. నా జీతం అయిపోయినట్టే. వైశాలి గారు ఈవినింగ్ ఎలా వెళ్తున్నారు? ర్యాపిడో బుక్ చేసుకుంటానండి. ర్యాపిడోనా? ఎందుకండి, నేను డ్రాప్ చేస్తా కదా. అయ్యో పర్లేదండి, ర్యాపిడోలో వెళ్తాను. అంటే తెలిసిన వాళ్ళ బండి కన్నా తెలియని వాళ్ళ బండి ఎక్కుతారన్నమాట. అదేం లేదు. సరే వెళ్దాం. ఓకే థ్యాంక్స్ అండి. ఓ చిన్న వర్క్ ఉంది, సార్ వర్క్ వెళ్ళేసి వస్తా. ఓకే. బా ఏదైతే రమణ మంచి బిర్యానీ పెట్టాడ్రా. అన్నా హోమ పురపులు సెట్ చేసి కదేటి, ఆ ఎదర షాప్లో బజ్జీలు భలే ఉంటాయి. సరే అదంతా ఓకే, కానీ ఈ వైశాలి ఏంటి అడ్రస్ లేదు, ఈ మధ్యన అస్సలు కనిపించట్లేదు. అదిగో బండి మీద వెళ్ళిపోతుంది. ఊరుకోరా, నిజంగా వెళ్ళిపోతుంది. అమ్మో వీడా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా. ఓకే అండి. వైశాలి ఎలాగైందని మన్ ఆపాలరా, పరిగెట్టండ్రా. ఎగెత్తండ్రోయ్. కొంచెం అలాంటిదే కలదోడు. ఎందుకు నీకు స్పిట్స్ నాయి నోరు ముయ్యరా. బైక్ ఉన్న బోల్ట్ గిట్ల అన్నా వద్దన్న ప్లీజ్ అన్న, కొత్త బండి అన్న ప్లీజ్ అన్న, ఈఎంఐలు కూడా ఉన్నాయన్న. అలారా దారికి చూడడానికి కర్రపుర్రలా ఉన్నావు, కొడతల్లి కొమ్మకు తగులుకుంటావు. నీకెందుకురా బైక్? లే అయినా మీరేంటండి, ఫోన్ నెంబర్ ఇవ్వరు, అడ్రస్ చెప్పరు, ఎప్పుడో పుష్కరానికి ఒకసారి కనిపిస్తారు, ఇలా అయితే ఎలా అండి? నీకు ఆ రోజే చెప్పా నా వెనకల పడద్దని, ఇప్పుడు మళ్ళీ బైక్ ఆపి న్యూసెన్స్ ఏంటి? బాగున్నారా? ఆ స్పిట్స్ నాయి. అది నిన్నరా. సరే అండి, సారీ, మీరు వెళ్ళండి. సాగర్ కానీ వెళ్లే ముందు మీరు ఎక్కడ పనిచేస్తారో కంపెనీ పేరైనా చెప్పండి. నీకు అంతగా తెలుసుకోవాలనుంటే నువ్వే కనుకో. నా స్పిట్స్ ఈసారి కనబడినప్పుడు ఇస్తాంలే. ఆ స్పిట్స్ నాయి. పదరా మామా. ఏంట్రా, అమ్మాయి కనిపించింది, నెంబర్ అని తీసుకోవాల్సింది కదా. తన గురించి నీకు ఇంకేం తెలీదు, ఆ అమ్మాయిని కలడం కష్టం, మర్చిపో. ఏం చెయ్యాలి? ఇదొక్కర్తే. హాయ్. మేడం, మేడం, హాయ్ మేడం. ఎవరు నువ్వు? మేడం, బుర్రకేమైనా బలమైన గాయం తగిలిందా? నన్ను మర్చిపోయారేంటి? నా వెంట పడకు, నా వెంట పడితే కొడతా. ఓ అర్థమైంది మేడం, మీరు నేను ఫోన్లో మాట్లాడిన మాటలకి నేను ఎవరో తెలియదు అంటున్నారు. కానీ అసలు ఏం జరిగిందో తెలుసా మేడం? ఏం జరిగింది? మొన్న ఆఫీస్ మానేద్దామని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక బెగ్గర ఆపి 10 రూపాయలు అడిగాడు మేడం. లేవని చెప్తే నాకే రివర్సల్ 10 రూపాయలు ఇచ్చాడు. నాకే 10 రూపాయలు ఇస్తావా అని అడిగితే పర్లేదులే 20 రూపాయలు ఉంచుకోవాలన్నాడు మేడం. కోపం వచ్చి డిప్ప మీద ఒకటి ఇచ్చా, వాడి చెప్పతో నా గుండె మీద ఒకటి ఇచ్చాడు మేడం. అంతే, అక్కడతో గతం మర్చిపోయాను.
కరెక్ట్గా అదే టైంలో మీరు కాల్ చేశారు మేడం, అందుకే ఏదేదో మాట్లాడేశాను. సారీ చెప్దామని వచ్చాను మేడం, క్షమించండి, ఉంటాను. రామ్ నన్ను ఆపకండి మేడం. సారీ రామ్, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పాను కదా మేడం, పర్లేదు రండి, నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాట్లే. సరే, ఇదంతా ఓకే, కానీ జాబ్ ఎందుకు మానేశావు? మీరే ఎలాగైనా మేనేజర్తో మాట్లాడి నాకు ఈ జాబ్ వచ్చేటట్టు మీరే చేయాలి మేడం, ప్లీజ్. సరే, సార్తో మాట్లాడేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అమ్మయ్యా, తెంగర బుచ్చది, ఏం సొల్లి చెప్పిన నమ్మేస్తుంది. రాంబాబు వచ్చేయ్. మేడం మేడం, పదండి మేడం. చెప్పు. యా, ఏంటి, నాతో బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్లో బిజీగా ఉందా? చెప్తా దీని పని. ఏంటి నాతో బిజీగా ఉన్నా బయటికి వెళ్తున్నా అన్నావు? నీ బిజీ ఫోన్లోనా? చచ్చా, అదేం లేదే, ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నా. సరేలే, నువ్వు నీ ఫ్రెండ్తో బిజీగా ఉన్నావు కదా, మాట్లాడుకో, నేను వెళ్తా. హే ఆగవే, ఇప్పుడు ఎందుకంత కోపం? ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యాడు. ఓ, ఫ్రెండ్ యాపా? ఈ యాప్ గురించి తెలుసా నీకు? తెలుసు, నేను కూడా రీసెంట్గా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా డిఫరెంట్. మన వైబ్కి సెట్టేవాళ్ళు దొరుకుతారు, ఎవ్వరూ జడ్జ్ చేసేవాళ్ళు ఉండరు. మనకి ఇష్టమొచ్చిన లాంగ్వేజ్లో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఫీమేల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. ఎస్, ఈ యాప్లో మనం ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడడం ద్వారా మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు, అండ్ ఆ గిఫ్ట్స్ని రియల్ మనీలా కన్వర్ట్ చేయొచ్చు. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? అందులో ఫేక్ అకౌంట్స్ ఉంటే? యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని యూజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయొచ్చు. సరే, డన్, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. బాయ్. ఓకే బాయ్. ఏం వచ్చావు రాంబడ్డు? రాంబంటు కాదు సార్, రాంబాబు. అదేలే, ఎందుకు వచ్చావు? నా కంపెనీ కొందామని వచ్చావా? నీ అసిస్టెంట్ క్యాష్ పట్టుకొని బయట ఉన్నాడా? లేదు సార్, మీ కంపెనీ వదిలేసి ఉండలేకపోతున్నాను సార్. మళ్ళీ నేను లేకపోతే మీరు ఏమైపోతారని భయం వేసి మళ్ళీ జాయిన్ అవుదామని వచ్చాను సార్. నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కంపెనీ చాలా ప్రశాంతంగా ఉంది. బై ద వే, కొత్త ఎంప్లాయ్ జాయిన్ అయ్యారు. అందుకే కదా సార్ నేను జాయిన్ అవుతాను అంటుంది. అదే సార్, నేను నా రికగ్నైజేషన్ లెటరు రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందులో ఏముందిరా, ఏషియన్ పెయింటేషన్ గోడలకు తెల్లగుంది తప్ప ఒక్క అక్షరం కూడా లేదు. సారీ సార్, అంటే పెన్ను లేక ఏం రాయకుండా ఇచ్చేసాను. పెన్ను లేక కాదు, రెసిగ్నేషన్ లెటర్ రాయడం రాక. సరే, అదంతా వదిలేసా గానీ జాబ్ ఎందుకు మానేసావు? బిజినెస్ పెడదామనేగా. అంటే మొన్న నైట్ మా తాత కల్లోకి వచ్చి ఒకటి కింద పనిచేస్తావేంట్రా, బిజినెస్ పెట్టి నా పరువు నిలబెట్టు అన్నాడు సార్. అందుకే మానేశాను. కానీ బాగా ఆలోచించాను సార్, చచ్చిపోయిన మా తాత మాట కంటే చెడిపోతున్న నా బ్రతికే ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను సార్. మీరు ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుందాం అనుకుంటున్నాను సార్. నువ్వు నిరూపించుకుందాం అనుకున్నా నిన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకున్న నిర్ణయం నేను తీసుకోలేను. దీని లైన్లో పెడదామనుకుంటే ఈడకుండా ప్రాణం తగిలాడు. సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను కంపెనీ రేంజే మార్చేస్తాను. నువ్వు జాయిన్ అయిన దగ్గర నుండి సిస్టంలో వాల్పేపరు, రోజుకో పాస్వర్డ్ తప్ప ఇంకేం మారలేదు. ఇంక కంపెనీ నేను మారుస్తావరా? సరే సార్, మీ ఇష్టం, కానీ వెళ్లే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం పక్కకు రండి. ఇక్కడ చెప్పు సార్. ప్లీజ్ సార్, కొంచెం పక్కకు రండి. సరే పద. చెప్పేంటో సార్? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నీకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారా, నువ్వే జాబ్ వద్దు అనుకుని వెళ్ళిపోయావు. సార్, మీరు కుమారిని గోకడానికి కదా నన్ను వద్దనేస్తున్నారు. అదేం లేదు, నాకు తెలుసు సార్, మీరు అమ్మాయిని ట్రై చేస్తున్నారని. నేను వెళ్ళిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఇప్పుడు నేను మళ్ళీ వస్తే అమ్మాయిని గోకడానికి అవ్వదని ఆలోచించి నన్ను వద్దనేస్తున్నారు. ఇదంతా నీకెలా తెలుసు? నా ఎయిత్ సెన్స్ చెప్పింది సార్. సరే, ఇవన్నీ వదిలేండి. మీరు మళ్ళీ నన్ను జాబ్లో జాయిన్ చేసుకుంటే మీకు కుమారికి లవ్ సెట్ చేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వు లేకపోతే ఆ పిల్ల ఆటోమేటిక్గా నాతో మాట్లాడుతుంది, నీకు జాబ్ మాత్రమే ఉంది. సరే సార్, బాయ్. ఈరోజు నుంచి కుమారికి డైలీ లవ్ కోట్స్, ఫ్యూచర్ రీల్స్ అన్ని షేర్ చేస్తా. యూ టేక్ కేర్ సార్, ఐ టేక్ కేర్ సార్. నువ్వు ఆ పని మాత్రం చేయకురా, రేపటి నుండి వచ్చి పని చేసుకో. ముహూర్తం ఏమైనా ఉందా సార్? అంటే ఈ రోజు నుంచి వర్క్ చేస్తే కంపెనీ రేంజ్ మారుద్దని. Mm-hmm.
నా వైశాలి ఎలా అయితే ఏంటి, మళ్ళీ జాయిన్ అయిపోయావు? సరే వెళ్ళు, అక్కడున్నాడు కదా అతనే మీ టీం లీడర్. ఎవడు? మన ఎప్పుడు చూడలేదు, వీడియోలకి టీం లీడర్ అయ్యాడు. అతను వేరే బ్రాంచ్ నుంచి వచ్చాడు, బాగా వర్క్ చేస్తాడు. సరే వెళ్ళు. వెళ్తా వెళ్తా. ఈడున్నాడేంటి, ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, లెట్స్ గో. బ్రో కొంచెం చైర్ తీసుకురావా. వీడెవడ మధ్యలో కూర్చున్నాడు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫైన్. ఆఫీస్లో ఖర్చు ఎందుకు కట్టుకున్నారు? అంటే నాకు హరోమా వైరస్ ఉంది, అందుకే కట్టుకున్నాను. నేను ఎప్పుడు వినలేదే, అదే వైరస్. ఒకసారి దగ్గరికి రా బ్రో, ఖర్చు తీసి మాట్లాడుతాను, అప్పుడు హాస్పిటల్ నీ డైలీ వినబడుతుంది. వద్దులే బ్రో, అంత పెద్ద అవార్డు. సేమ్ టు యూ బ్రో. ఇంతకీ నీ పేరేంటి? బాబురామ్. ఈ పేరు కూడా ఇది ఫస్ట్ టైం వింటుంది. హాయ్ వైశాలి గారు. నా పేరు మీకెలా తెలుసు? అదే మన మేనేజర్ సార్ చెప్పారు. అయినా ఈ వాయిస్ నేను ఎక్కడ విన్నట్టున్నానే. అదేం లేదు, గొంతుల చిన్న కిచ్ కిచ్. ఇదే నా ఒరిజినల్ వాయిస్. అయినా వైరస్ అన్నారు కదండి, కొన్ని రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా. లీవ్ తీసుకుంటేనే మీరు మిస్ అయిపోతారుగా. ఏంటి అంటే, అది వర్క్ అయిపోతుందని చెప్తున్నాను సార్. హలో, నేనే మీ టీమ్ లీడర్. ఓ నైస్ బ్రో. వద్దు బ్రో, మళ్ళీ మాకెందుకు వైరస్ గీరస్. సారీ బ్రో. పర్లేదు పర్లేదు, నో వరీ. హే, మీ ఇద్దరు చూడడానికి సేమ్. అన్న చెల్లెల్లా ఉన్నారు బ్రో. నేను తన ఫ్రెండ్స్. అవునా? కానీ అదేంటో, ఒక అమ్మ నాన్నకి పుట్టకపోయినా ఎప్పుడు అన్న చెల్లెల్లాగా సుఖంగా ఉండండి. సరే బ్రో, చాలా వర్క్ ఉంది, చేసుకుంటాను, మళ్ళీ మాట్లాడదాం. ఏం చేస్తున్నానా? ఏం చెప్పమంటావురా అప్పారో. ఏదో చెప్పలే. మా ఊడు ఉదయం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడురా. ఓ, నాకేమో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం అవుతుంది. టైం చూస్తుంటేనేమో గంట టైం అవడానికి 5 గంటల టైం పడుతుంది. అవునా? అందుకే అటు రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు ఈ రాయనికి కత్తి చేసేద్దామని. ఏదో ఇంట్లో నా వంతు సాయం. వీడు ఎక్కడ తగలేడరా బాబు. ఏంటో వీడేంటి మళ్ళీ వస్తున్నాడు. వైశ్య గారు, కాఫీ తాగుదాం, వస్తారా? పర్లేదండి, మీరు వెళ్ళండి. ఎప్పుడు వర్క్లో ఉంటే బోర్ కొడుతుంది కదండి, సరదాగా కాఫీ తాగుతూ మాడుకుందాం, వస్తారా? సరే పదండి. రండి రండి. అది వైశాలి గారు, ఎందుకో తెలియదు కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఆఫీస్కి అందం బాగా వచ్చింది అనిపిస్తున్నారు. వీడెవడు? ఆఫ్రికా క్యాపిటల్లో ఉన్నాడు. అంటే పొద్దున్నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా. బ్లాక్ వీడో, ఎంత బ్లాక్ కొన్నా. ఓకే అండి, మరి వెళ్ళారు. వైశ్య గారు, మీకు అక్క కానీ చెల్లి కానీ ఉన్నారా? లేరండి. అనుకున్నానండి. ఎలా? ఇద్దరు ఉండాల్సినందు మీ ఒక్కరికి ఉంది కదా. ఏ తలిపావరా, గూగుల్లో లేబర్స్ ఉన్నాడు. అది సరే, కానీ మీరు ఎక్కడుంటారు? నేను ఒక్కోరోజు ఒక దగ్గర ఉంటానండి. అది తెలుస్తుందిలే, కర్రపల్లలో ఉంటావు కదా, గట్టిగా గాలేస్తే రోజుకో గ్రామంలో ఎగిరి పడతావు. అర్థం కాలేదు. అంటే ఉండదు ఒకటే జిందగీ కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటు ఉంటూ అలా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాను. గ్రేట్ అండి. బ్రో షుగర్ ఉందా? అంటే కాఫీలో షుగర్ తక్కువైంది. లేదు బ్రో. యూ క్యారీ ఆన్ బ్రో. సరే కానీ పాత కంపెనీలు ఎందుకు మారేశారు మీరు?
అది మా మేనేజర్ డేట్కి పిలిచాడు, దానికి నువ్వు అని చెప్పానని వర్క్ లోడ్ అంతా నాకే ఇచ్చాడు. ఆ టార్చర్ భరించలేక మానేశాను. మా మేనేజర్ గానీ నాకు ఇప్పుడు కనిపిస్తే గుడ్లు పికి గోళీలు ఆడుకుంటాను. నువ్వు వాడి చేతికి దొరికితే చీపురు పనులు ఇచ్చినట్టు ఇరిసేస్తాను. ఇంతకి మీ గోల్స్ అండ్ హ్యాబిట్స్ ఏంటండి? గోల్స్ అంటే ఏం లేదు, మా పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోవాలి, బతికినంతకాలం హ్యాపీగా బతకాలి. అండ్ హ్యాబిట్స్ అంటే మూవీస్ ఎక్కువ చూస్తాను. ఇప్పుడు నిజంగానే నా కోసం పుట్టినట్టు అనిపిస్తుంది వైశాలి, నేను కూడా మూవీస్ చూస్తాను. టీఎఫ్ఏ కట్టు బానిసనే. ఇంతకి పాస్ట్ లో మీకు ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నో, లేదు. అది లవ్ అంటే ఏదో ఖాళీగా ఉన్నామని, బోర్ కొడుతుందని మాట్లాడడానికి చేసుకునేది కాదు కదా. ఒక ఫీల్ ఉండాలి, మనసుకి నచ్చాలి, వాళ్ళు మన కోసం చేసే ప్రతి పనిని మనం ఫీల్ అవ్వాలి. ఇంకా నా లైఫ్లో ఆ చాప్టర్ రాలేదు. డోంట్ వరీ వైశు బంగారం, నీకోసం ఈ రాకుమారుంటున్నాడు. పర్లేదండి, మీకు పక్క ఒక మంచబే దొరుకుతాడు. అంటే మీలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అందంగా ఉంటారు. మీకేం తక్కువ? తనకేం తక్కువ కాదు, నీకే బాడీలో మాంసం తక్కువ. ఏంటి సార్ పిలిచారంట? అదే నిన్న చెప్పా కదా, ఏం ఆలోచించావు? ఏం ఆలోచించలేదు సార్. నాకు తెలుసు నీకు ఖాళీ దొరికితే ఆ రాంబండి గురించి ఆలోచిస్తావు, నా గురించి ఏం ఆలోచిస్తావు? అబ్బా అదేం లేదు సార్, మీరు అనుకున్నట్టు మా మధ్యన ఏం లేదు సార్. వాడు చాలా అమాయకుడు సార్, అందుకే వాడితో సరదాగా ఉంటాను. అదైతే పర్లేదు. ఏంటి సార్? ఏం లేదు, కానీ ఒక్కసారి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నేను చాలా బాగా చూసుకుంటా. అబ్బా ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. వీడేంట్రా బాబు వైశాలి గారు, దీనికి మౌస్ ఉండదా? లేదండి, దీంతోనే ఆపరేట్ చేయాలి. ఓకే. ఒరేయ్ ఏమైందిరా, జాయిన్ అయిపోయా ఆఫీసులోని? అయిపోయారా? మర్చేసుకుని పుట్టేవా నువ్వు, ఏమనుకుంటేది అయిపోతుంది. మరీ ఎక్కువ పొగిడేకరా నువ్వు. ఒరేయ్ నాకు కూడా జాబ్ చూడరా మీ దాంట్లో ఏదన్నా, ఇంట్లో ఖాళీగా ఉండి టైం అవ్వడానికి తిప్పలు పడుతున్నా. ఏయ్ నువ్వేం కంగారు పడకరా, ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా, నేను చూసుకుంటా. అది సర్లే గాని, వైశాలి అక్కడే ఉందా, మాట్లాడవా? రేయ్ వైశాలి నా పక్కనే ఉందిరా, ఎలా మాట్లాడో తెలియట్లా. అయితే అందరి ముందు ప్రపోజ్ చేయరా, తనే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది. నీ ఎంత వేడేళ్ళకో తన్నం, ఫోన్ కట్ చేయి, నేను ఎలాగోలా మాట్లాడతా. ఈడొకడు ఇడికి చేయడం రాదు, చెప్తే అర్థం కాదు. వైశాలి గారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పటివరకు మీరు ఒక పర్సన్ ఉన్నట్టు కూడా నాకు తెలీదు, అప్పుడే పర్సనలా? అంటే అది మీరు ఒకసారి రండి, చెప్తాను కదా. అబ్బా వదిలేటట్టే లేడు. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? నేను మీకోసం ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. నా కోసమా? నేనేం చెప్పలేదే జాయిన్ అవ్వమని చెప్పి. అదేనండి, మీరే అన్నారు కదా ఆ రోజు ఏ కంపెనీ తెలుసుకోమని. నేనా? ఎప్పుడు? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. సరే వన్ మినిట్. హే ఎందుకు తీస్తున్నావు, నీకు హరుమా ఉందని చెప్పావు కదా. నేనండి రామ్, అకినేని రామ్. నువ్వా? నేనేదో సరదాగా అంటే నువ్వేంటి నిజంగా వచ్చేసావు? అయినా నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నీకెలా తెలుసు? నా ఎయిత్ సెన్స్ చెప్పింది. నీకు జాబ్ ఎలా వచ్చింది? అంటే ముందు నుంచి కూడా నేను ఆఫీస్ ఎంప్లాయీనే, మధ్యలో బిజినెస్ వర్క్స్ వల్ల రావడం కుదరలేదు. మరి మాస్క్ ఎందుకు కట్టుకున్నావు? అంటే ఆ బక్క ఉన్నాడు కదా, వాడు చూస్తే ప్రాబ్లం అవుతుందని. మరి ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేస్తే అతనికి? మీరు చెప్పరండి, నాకు తెలుసు కదా. మాస్క్ నిన్నెక్కడో చూసినట్టుందే. మొన్న నీలాంటి వాళ్ళని ముగ్గురిని చంపి జైలు నుంచి బయటకు వచ్చా, బహుశా న్యూస్లో చూసుంటావు. అది కాదు, అక్కడ కాదు,
మనం నా బండి ఆపేది నువ్వే కదా నాకు బండి డ్రైవ్ చేయడమే రాదు ఇంకా నీ బండి నేనేలా ఆపుతాను బండి ఆపడం అంటే బ్రేకర్స్ కాదయ్యా అడ్డంగా నిల్చొని ఆపేది నువ్వే కదా అది నేను కాదు నాలాంటోడే బయట తిరుగుతున్నాడని బయట టాక్ బహుశా ఆడే ఉంటాడు వేరే వాడా హే కాదు నువ్వే నాకు బాగా తెలుసు తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందా తెలిసిపోయింది అయినా అమ్మాయిల కోసం వీళ్ళు ఆఫీస్ లోపలికి వచ్చేస్తావా అమ్మాయి కోసం కాకపోతే నీకోసం రావాలా నేను కూడా ఆఫీస్ ఎంప్లాయీనే ఏం పీక్కుంటా పీక్కో గుర్తుపెట్టుకో నేను టీమ్ లీడర్ని చిన్నప్పుడు క్లాసులో ఎడరికే దిక్కులేదు టీమ్ లీడర్ అంట అయితే ఏంటి నీ పని తర్వాత చెప్తాం వైశాలి గారు ఇలాంటి హాఫ్ బేక్డ్ ఫుల్స్ తో మనకేంటి అండి పని వెళ్దాం పదండి లేడీస్ ఫస్ట్ రే బక్క పీస్గా నిన్ను పీసులు పీసులు నరుకుతావు నా ఫ్రెండ్ గారు రాని చెప్తాను ఏంట్రా అలా ఉన్నా ఏమంటే ఏం చెప్పమంటావురా మార్కస్ ఆడేవాడు నువ్వే సరే చెప్పు మొన్న వైశాలిని ఒకడు బైక్ ఎక్కించుకుని వెళ్తున్నాడని చెప్పి ఆపి మరీ వార్నింగ్ ఇచ్చాంగా ఏ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నేనేమని అన్నాడా చెప్పు ఒకటే దెబ్బ చచ్చిపోయి ఆడ పిండం తినడానికి ఆడే మళ్ళీ కాగిలా వస్తాడు అది కాదురా ఆడు కూడా మా ఆఫీసా అంట పైగా మా టీం లీడర్ కూడా అయితే ఏంటి భయపడుతున్నావా పొట్టి శ్రీరాములు గారు తెలుసుకో ధైర్యం వస్తుంది రే నిబ్బా ఏం మాట్లాడుతున్నావు నీకేం అర్థమవుతుందా ఆ బక్కోడు ఆఫీస్లో వైశాలిని గోకేస్తున్నాడు తనకు కూడా ఆడేసిన కుళ్ళి జోకులు నవ్వేస్తుందిరా ఇప్పుడేంటి ఆడేసిన జోకులకి అమ్మాయి నవ్వకూడదు అంతే కదా నీకు చెప్పి తప్పు చేశాను రా వదిలే పర్లేదురా చెప్పి నేనేమనుకోను రే తను ఎక్కడ వాడికి పడిపోతుందని నేను భయపడుతుంటే నువ్వేదేదో మాట్లాడతావేంట్రా ఎదో కోడిబర్ర వేసుకొని పడికా ఒరే నేను ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నానరా నాకు మీ ఆఫీసులో జాబ్ ఎప్పుడు సెట్ చేస్తావరా నువ్వు ఎక్కడుంటేనే నాకు పిచ్చెక్కిస్తున్నావు ఇంకా అక్కడికి వస్తే ఏం చేస్తావో ఏంటో పడిగా ఫస్ట్ మై డియర్ స్టడీ మమ్మీ ఈలాండ్ ఫ్రెండ్ ఎందుకు ఇచ్చావు నాకు స్టడీ మమ్మీయా అంటే చదువులు తెలరా అంటే సరస్వతీదేవి నీకు వద్ద అన్నవరా బాబు పడిగా కుమారి ఇప్పుడైనా నా గురించి ఆలోచించావా మౌనంగా ఉంటే సగం ఒప్పుకున్నట్టే అంట నేను నిజంగా ఇష్టమా లేదా ఆలోచిస్తాను సార్ నువ్వు నిజంగానే నీ మనసులో ఉన్న మాట చెప్పు మళ్ళా నువ్వు అంటే ఎక్కడ జాబ్ తీసేస్తావు అని మాత్రం భయపడమాక వెళ్లే ముందు ఒక మాట చెప్పనా నిన్ను బాగా చూసుకోవడానికి చాలా ప్రేమ ఉంది దాంతోపాటు కావాల్సినంత డబ్బు ఉంది పెళ్లి చేసుకోవడానికి ఈ రెండు సరిపోతాయని అనుకుంటున్నావు వీడెక్కడ ఉన్నాడా ఇదేంటి సార్ సార్ చెప్పు ఏమైంది సార్ రోజు లేట్గా వచ్చిన లెక్చరర్ లెక్చర్ పీకేవారు ఇప్పుడేంటి అసలు పట్టించుకోవట్లేదు ఏం లేదులేరా వెళ్ళు లేదు సార్ మీ ఫేస్ చూస్తుంటే నలిగిపోయిన టమాటాలో దీనంగా ఉంది ఏమైందో చెప్పండి సార్ ఏం చెప్పమంటావురా కుమారికి నా ప్రేమ విలువ తెలియట్లా ఓ ఎంత ప్రేమిస్తున్నా తన నుంచి రెస్పాన్స్ ఏం రావట్లా సార్ దీనికేనా మీకు చెప్పాను కదా మీ ఇద్దరు ఎలాగని కలుపుతానని నేను ఉన్నాను కదా మీరేం పట్టించుకోకండి వీడిప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆ పిల్లకు ఉన్న ఇంప్రెషన్ కూడా పోద్దేమో గాడ్ మస్ట్ బి క్రేజీ యార్ అతనే చూసుకుంటాడు మీతో కొంచెం మాట్లాడాలి మేడం చెప్పురా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏ లేకపోతే నువ్వేమైనా ప్రపోజ్ చేస్తావా చీ అది కాదు మేడం చీయా అంటే నేను బాగోనా చీ అంటే నా ఉద్దేశంలో అది కాదు మీలాంటి గొప్ప వాళ్ళకి నాలాంటి వాళ్ళు సెట్ కారని అంటున్నాను మేడం సర్లే మరెందుకు అడిగా మీకు తెలుసు కదా మేడం మీరు నాకు దేవుడితో సమానం నేను మీ మంచి కోరుకునేవాడిని తెలుసు తెలుసు అందుకే ఎవరో కనిపిస్తే నరుకుతా అన్నారు మీరు ఇంకా విషయం మర్చిపోలేదా మేడం సరే అది పక్కన పెట్టండి మిమ్మల్ని ఒకడు లవ్ చేస్తున్నాడు ఎవరు మన మేనేజర్ సారు నీకెలా తెలుసు ఇందాక ఆఫీస్కి వస్తుంటే క్యాబిన్లోని ఎవరితోనో మాట్లాడుతున్నారు డోర్ లైట్గా తెరిచుంది అయితే ఆ విషయం నాకు వినిపించింది ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మగారితో మేడం పాపం ఇప్పటికీ 10 సంబంధాలు క్యాన్సిల్ చేశారంట
కుమారి దక్కకపోతే ఈ జీవితమే నాకు వద్దని కాల్లో ఏడుస్తున్నారు మేడం. నిజమా? నిజం మేడం. నీకు తెలుసు కదా ఈ రాంబాబు ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడని. అవును. ఆ పాపం. చాలా పాపం మేడం. తెంగర బుచ్చది మళ్ళీ నమ్మేసింది. ఏంటి వైశాలి ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు? అలా ఏం లేదు. అవును ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి? ఏముంటే వైశాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే. అయితే ఈ వీకెండ్ బయటకెళ్దామా? అమ్మో బయటకా, బోల్డ్ ఖర్చు అవుతుందేమో. నేనున్నా కదా, నీకెందుకంత భయం? అంత మనీ ఉన్నాయి నీ దగ్గర, నేను అసలు సేవింగ్సే చేయలేకపోతున్నాను, నువ్వెలా చేస్తున్నావు? ఇది సేవింగ్స్ అమౌంట్ కాదు, నేను ఫ్రెండ్ యాప్ నుంచి ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తున్నా మనీ. ఫ్రెండ్ యాపా? అదేంటి ఫ్రెండ్ యాప్? తెలీదా నీకు? మన టూ స్టేట్స్లోనే ఇది చాలా పాపులర్, చాలా ఫనీగా ఉంటుంది. ఈ యాప్లో ఫీమేల్స్ ఆడియో అండ్ వీడియో కాల్స్లో మాట్లాడచ్చు, ఓపెన్ మైండెడ్ ఉంటారు, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే ఉండరు. అండ్ దట్ టూ ఇందులో చాలా జెన్యున్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఈ యాప్లో మనీ ఎలా ఎర్న్ చేస్తున్నావు? అక్కడికే వస్తున్నాను. మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్స్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ గర్ల్స్. ఈ యాప్లో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయొద్దు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది, సో నో ఫేక్ ప్రొఫైల్స్, ఓన్లీ ట్రూ పీపుల్. నువ్వు కూడా ఈ యాప్ ట్రై చేయొచ్చు కదా. షూర్, డెఫినెట్గా యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ పింక్ కమెంట్లో ఉన్న లింక్తో ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ. సరే సార్ పిలిచాడు, నా ఇంక్రిమెంట్ గురించి మాట్లాడాలి. సరే. హాయ్ వైషు. సారీ. హాయ్ వైశాలి గారు. ఏంటి లవ్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అదే కదా. ఏంటి అంటే మనిద్దరం ఒకటే ఆఫీస్ కదా, నిక్నేమ్స్తో పిలుచుకుంటే బాగుంటుందని పంతులు గారు చెప్పారు. వీడొక్కడు. సరే అండి, క్యారీ ఆన్. అమ్మాయి గారు అమ్మోరు అవతారం ఎత్తినట్టున్నారు, కూల్ అయ్యాక కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. ఏంటి బ్రో అంత క్యూట్గా ఉంది, ఏం చేస్తున్నారు బ్రో? న్యూస్ చూస్తున్నాను బ్రో. ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడంట, ఆ అమ్మాయిని గోకడానికి ఇంకో ట్రై చేస్తుంటే వాడిని చంపేశాడంట. పాపం కదా, వాడు చంపడానికి ఎంత కష్టపడి ఉంటాడో. ఏం బ్రో? బ్రో ఆఫీస్కి వచ్చేది న్యూస్ చూడ్డానిక, వర్క్ చేయ బ్రో, ప్రాజెక్ట్ చేయ ఫస్ట్. ప్రాజెక్టా? అది ఎప్పుడు ఫినిష్ చేస్తాగా? 6th క్లాస్లో హైడ్రాలిక్ జేసీబీ. ప్రాజెక్ట్ అంటే అది కాదు, సార్ ఇచ్చింది 3 డేస్లో సబ్మిట్ చేయాలి, ఆ వర్క్ మీద ఉండండి. ప్రాజెక్టా? నాకు మేనేజర్ సార్ ఏమేమి లేదే. ఇస్తారు బ్రో, కంగారు పడకు, ఇస్తారు. వైశాలి గారు ఎప్పుడు అలా వర్క్ చేస్తుంటే వేళ్ళు కందిపోతాయి, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. వీడి కలిపే పులిహోరలో పులిపి ఎక్కువయ్యి అది తిని వీడి ఏదో ఒక రోజు వస్తాడు. ఏంటి బూజు దులపడానికా? పక్కల దులుపు. బూజు దులపడానికి కాదు, ఇది మీ ప్రాజెక్ట్ అట, సాగర్ సార్ ఇవ్వమన్నాడు. నాకెందుకు? వెళ్ళి మేనేజర్ సార్ సబ్మిట్ చేయు. మేనేజర్కి సబ్మిట్ చేయాలంటే ముందు కంప్లీట్ చేయాలిగా, ఈ వర్క్ అంతా నువ్వే చేయాలి, సాగర్ సార్ చెప్పారు. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. ఈ పక్కన కొడుకు ఈ విధంగా రివెంజ్ ప్లాన్ చేశాడా? నాకు ఈ కోడింగ్ గురించి బేసిక్ సెన్స్ కూడా లేదు, ఇప్పుడు ఎలా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది, నా కోసం పుట్టింది, పుడతానే నచ్చింది. ఎంతవరకు వచ్చింది బ్రో? బ్రో కొంతవరకే బ్రో. ఏంటి అసలు మొదలు పెట్టలేదు? కోడింగ్ రాదా? వీడు నా బంగారం ముందు పరుగు చేయడానికి ప్లాన్ వేశాడు, ఇప్పుడు ఎలాగైనా కవర్ చేయాలి. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? జావాని రాగి జావ తాగుతూ నేర్చుకున్నాను, పైతాన్ని పాముతో నాట్యం చేసిమని నేర్చుకున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇదంతా బ్రో. అంటే ఈరోజు కొంచెం నాకు హెడ్ఏక్గా ఉంది, మేనేజర్ సార్ బాధపడతారని ఆఫీస్కి వచ్చాను. ఓకే ఫాస్ట్గా ఫినిష్ చేయి, నేను మళ్ళీ వస్తా. వైశాలి గారు
మీ దగ్గర ఒక సారిడోన్ టాబ్లెట్ ఉంటే ఇస్తారా? లేదండి. మీరు అండి అన్న ప్రతిసారి నా గుండె పిండి అయిపోతుంది. సరదాగా రామన్ పిలొచ్చుగా. సరే రామ్ గారు. సర్లే ఏదోటి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదండి ఇలా వచ్చింది. రామ్ బాండ్ కూడా ఏదో చెడదోపినట్టున్నాడు. కమ్ ఇన్. సార్ నేను మీతో 2 మినిట్స్ మాట్లాడాలి. చెప్పు. సార్ మీరు నా కోసం ఏడ్చారా? లేదే. ఎవరు చెప్పారు? రాంబాబు చెప్పాడు. అనుకున్నట్టు ఏదో చెడదొబ్బాడు. సార్ మీరు నిజంగానే నా కోసం ఏడ్చారా? లేదు. ఓ సరే సరే. ఇంకా మీరు నా కోసం ఏడ్చి బాధపడ్డారేమో అని నేను బాధపడ్డా. ఓహో వీడు ఇలా సెట్ చేశాడా? సరే వాడు చెప్పినట్టే కంటిన్యూ అయిపోదాం. అవును ఏడ్చాను. నా బాధ ఎవరికి చెప్పుకోను. నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అంతేలే ఈ లైఫ్ ఇంతే. నేను సింగిల్గానే బతికేస్తాను. మీరు ఇంకా సింగిల్గా ఉండాల్సిన అవసరం లేదు సార్. నేను మీతో లైఫ్ లాంగ్ తోడు ఉంటా. రే రాంబంటూ ఏం చెప్పావేమంట కానీ భలే కన్విన్స్ అయిందిరా. నువ్వు తోపేహే. వైశాలి గారు, వైశాలి గారు చెప్పండి. రామ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడదామా? పర్లేదు, ఇక్కడ చెప్పండి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ప్లీజ్ కొంచెం పక్కకు రండి. ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే పద. ఏంటి వైశాలి గారు, మీరు ఆ బక్కుడు బైక్ ఎక్కెళ్ళడం నాకు అస్సలు నచ్చట్లేదండి. ఎందుకు? ఏమో నాకు తెలీదు. ఆహా, ఇంకేం నచ్చట్లేదు? నేను మిమ్మల్ని గారు అని పిలవడం, మీరు నాతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం అసలు ఏమీ నచ్చట్లేదు. నీకెందుకు నచ్చట్లేదు? ఏమో ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, చెప్పు. అంటే అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అవునా? ఎప్పటినుంచి? ఆ రోజు మా ఫ్రెండ్ దగ్గరికి పొకడి కొనుక్కోడానికి వచ్చారు కదా, అప్పటి నుంచి. మీకోసం ఆఫీస్లో జాయిన్ అయ్యాను, మీకోసం రోజు జాబ్ చేస్తున్నాను. మరి నాకోసం ఎన్ని చేసేవాడివి? అట్లీస్ట్ నాతో మాట్లాడడానికి ట్రై చేసావా? చేస్తున్నాను కదండి, కానీ ఆ బక్కోడే మధ్యలో అడ్డొస్తున్నాడు. నాకు అలా అనిపించట్లేదు. ఓకే వైశాలి గారు, ఈ రోజు నుండి నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తానండి. మరి మీరు నన్ను లవ్ చేస్తున్నారు లేదా? ప్లీజ్ కొంచెం త్వరగా చెప్పరా, నేను మీతో ఫ్యూచర్ మొత్తం ప్లాన్ చేసుకున్నాను. సరే చూద్దాం. ప్రెజెంట్ అయితే నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మ ఎప్పుడు ఓకే చెప్తాదో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో, ఎప్పుడు బాగా చూసుకుంటానో. బ్రో వర్క్ అయిందా? లేదు బ్రో, చెప్పాను కదా కొంచెం హెడ్ఏక్గా ఉంది. అసలు నీకు కోడింగ్ వచ్చా? ఎందుకు రాదు బ్రో. ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఇస్తా సాల్వ్ చేసి చూపి. ఇప్పుడు కష్టం బ్రో, చెప్పాను కదా విపరీతమైన హెడ్ఏక్ వస్తుందని. ఎందుకు బ్రో షో చేస్తాను? రాదని చెప్తే ట్రైనింగ్ స్లైస్ కూర్చోబెట్టి అని నేర్పిస్తాం కదా, ఇక్కడ కూర్చొని ఎందుకు కథలు పడుతున్నావు? సరే ఏదో ఒకటి చేస్తావు. వీడంతా వైశాల్యం ముందు నా పరుగు తీద్దామని ఇదంతా నీకుందర పక్కోడా? ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను. ఛా. రే రాంబాబు, థ్యాంక్ యూ సో మచ్ రా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కావాలో చెప్పు. దేనికి సార్? కుమారిని సెట్ చేసావు కదరా, నువ్వు మామూలు కాదు. ఉమ్మా ఈ పక్కోడి జాబ్ నుంచి తీసేద్దామంటే ఎలానో తీయడు, అట్లీస్ట్ మా వాడికి జాబ్ అడుగుదాం. ఏం ఆలోచిస్తున్నావు రా, నీకేం కావాలో చెప్పు. ఏముంటా సార్, మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి సార్. కాకపోతే ఒక చిన్న హెల్ప్ సార్. ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడికి ఎలాగైనా ఈ ఆఫీస్లో ఏదో ఒక జాబ్ సెట్ చేయండి సార్. అబ్బో అండి, ఫ్రెండ్ అంట. సరేలే రేపు రమ్మను, ఏదో సెట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆఫీస్లో అంతా బాగానే జరిగిందిరా, కానీ ఆ టీమ్ లీడర్ గాడే బాగా కోపం తెప్పించేస్తున్నాడు. ఏం చేశాడరా చెప్పు, కిడ్నాప్ చేసి కన్యాకుమారి పరిచయం చేద్దాం. ఆఫీస్లోని నా వైశు బంగారం ముందు పరుగు తీసేస్తున్నాడు రా. మనకది లేదు కదా. సరే మా సిస్టర్తో ఏం మాట్లాడో. మాట్లాడారా? ప్రపంచంలో ఏ అమ్మాయితో మాట్లాడినా నాకు భయం వేయలేదు, కానీ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మాత్రం గుండె 72 సార్లు కొట్టేసుకుంటుందిరా. ఈ సొల్లంత వద్దు, ఏం మాట్లాడో చెప్పు.
ప్రపోజ్ చేసేసారా? ఓకేనా? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. మంచిగానే మాట్లాడుతుంది కానీ నన్ను లవ్ చేస్తుందంటావా? చేయదు. ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అంత అందంగా లేకపోయినా అందులో సగమైనా ఉంటుంది. మరి నువ్వు అగూరా కంటే ఘోరంగా ఉంటావు. కష్టం, ఆ టీం లీడర్ గడిగే పడిపోద్ది. చూద్దాం, ఆఖరి నిమిషం వరకు అలిపెరగని పోరాటం చేస్తాను. కానీ ముందు బిర్యానీలో లవంగం తీసేసినట్టు ఈ బక్కం లేపేయాలరా. నాకు నా వయసు బంగారానికి బాగా అడ్డొచ్చేస్తున్నాడు రా. సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను ప్లాన్ చేస్తా. సరే కానీ నీకు గుడ్ న్యూస్. ఏంటి? రేపు నుంచి ఆఫీస్కి వచ్చే నేను మేనేజర్తో మాట్లాడేశాను. లవ్ యు బా. ఇంక నీకు నాకు రుణం చెల్లిపోయింది. సరే సరే, ఎక్కువ ఫీల్ అయిపోకు. ముందు ఆ లవంగం కానీ ఎలా లేపేయాలో ఆలోచించు. లారీతో గుద్దింగ్ చేద్దామా? హాయ్. హలో, ఎవరు? నేను వైశాలి. ఏ వైశాలి? ముందు నువ్వు ప్లాన్ ఆలోచించరా. ఓ సారీ. హాయ్ వైశ్య గారు. కాల్ తీసేద్దామా? ఫోన్ చేసి తీసేద్దామా? తినలేదు. మీరు తినిపిస్తారా? గోదాట్లో పడతా. నాకు వైశ్య మెసేజ్ చేసిందిరా. మీ టీం లీడర్ గాడే ఫేక్ అకౌంట్తో మెసేజ్ చేసి ఉంటాడు, చూసుకో. నీకు కుళ్ళిరా. నేను గోదాట్లో పడితే చేపలు తినేస్తాయా? మళ్ళీ ఒళ్ళో దొరికేస్తాడంటావా? ఏం చేయలేదు, ఏం అర్థం అవట్లేదు. గుడ్ నైట్. సంపడం ఎంత కష్టమా? వైశ్య మెసేజ్ చేసిందిరా.